हेलो एवरीवन वेलकम टू यूनिक स्टडी सर्किल सो ई रोज मनम ग्रांड टेस्ट 33 की संबंधी पार्ट 2 रीजनिंग क्वेश्चन चूदा सो इक मन के 81 नीचे 100 वरक क्वेश्चन अपियर अवतनाई सो फस्ट क्वेश्चन चूस्ते इक मन की कैलेंडर नीचे अपियर इफ 1 मार्च 2012 वाज थर्सडे देन व्हाट वाज द डे ऑफ द वीक ऑन 1 फरवरी 2016 अना इफ अने कंडीशन इच्छा अंटे अदि मनम इफ अने कंडीशन इच्छाड़े दाँ मन ट्रू फील अंटे ट्रू फील एनकन अभी निजम काकना आ पर्ट्युर् डेट की थर्सडे उन्कने क्वेश्चन ने साल्व चेयर मन ओके सो इन चूँ इक मन चेकते डेट इक फिब्रवरी 1 मार्च अंड फिब्रवरी अने इयर्स अने चेजुदी इयर चेंज मंथ चेंजुदी का दी मन सिंपल डिफरेंट डिफरेंट वेस्ट चयु बट का मन दी साल्वान डेट मंथ कोड इयर प्लस नंबर ऑफ कंप्लीटेड लीप इयर्स प्लस सेंचुरी कोड बाय 7 फॉर्मेट लो चेसे कुछ फास्ट गा चेप्पेयोच्चु क्वेश्चन नी सो लेदंटे ऑड डेज कैलकुलेट चेसुकोवच्चु 1 मार्च 2012 की अंड अक्कड मनम एन्नी ऑड डेज अनेवि उन्नायि तीसुकोवाल 2012 लो अंड नेक्स्ट मार्च नुंचि मनकि डिसेंबर वरकु 2012 एन्नी ऑड डेज उन्नायि तीसुकोवच्चु अंड नेक्स्ट 2013 की पर्टिक्युलर ऑड डेज 14 की पर्टिक्युलर ऑड डेज 15 अंड 16 లో అయితేనేమో 1 ఫిబ్రవరి అనేది ఉంది కాబట్టి అంతవరకు ఆడ్ డేస్ కాలిక్యులేట్ చేసుకొని చేయొచ్చు బట్ ఇదైతే కొంచెం మనకి కొంచెం ఫాస్ట్ గా వర్క్ అవుట్ అవుతది ఇక్కడ డేట్ తీసుకోవాలి డేట్ అంటేనేమో 1 మార్చ్ అని చెప్పాడు కాబట్టి మార్చ్ డేట్ 1 తీసుకున్నాము మార్చ్ మంత్ కోడ్ ఇక్కడ తీసుకున్నట్లయితే 4 అనేది వస్తుంది నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే లాస్ట్ నంబర్స్ ని తీసుకోవాలి లాస్ట్ నంబర్స్ 12 ఉంది అండ్ ప్లస్ సెంచరీ కోడ్ అంటే ఫస్ట్ 2 నంబర్స్ డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ 0 అనేది వస్తుంది రిమైండర్ 0 వస్తే కోడ్ ని 6 గా తీసుకోవాలి సెంచరీ కోడ్ అనేది ఇక్కడ 6 తీసుకుంటాం అండ్ దాంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి దీంట్లో కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు మరి 6 తీసుకున్న తర్వాత నెక్స్ట్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ తీసుకుందాం 12 లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉంటాయి అంటే 4 అక్కడ మనకి 12 ని 3 టైమ్స్ కట్ చేస్తుంది 3 ఇక్కడ తీసుకుందాం లేదో ఆర్డర్ వైస్ గా తీసుకోవాలి అని అనుకుంటే సో ఫస్ట్ టైం మనం ఏం చేయొచ్చు అంటే 12 ని 4 ఎన్ని టైమ్స్ కట్ చేస్తున్నట్టు 3 టైమ్స్ కట్ చేస్తుంది 3 అనేది ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అంటే 12 సంవత్సరాల్లో 3 లీప్ ఇయర్స్ ఉన్నాయి లీప్ ఇయర్స్ అనేవి ఉన్నాయి కంప్లీట్ అయిపోయినవి అండ్ నెక్స్ట్ దాంతో పాటు ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సెంచరీ కోడ్ అంటే 6 గా తీసుకొని బై 7 గా తీసుకుందాం సో బై 7 చేసేటప్పుడు అన్ని యాడ్ చేసి బై 7 చేయొచ్చు లేదు అని అంటే మనం ఈ 7 తో ఇండివిడ్యువల్ నెంబర్స్ ను కూడా డివైడ్ చేసి అండ్ అక్కడ రిమైండర్స్ ని మనం ఫిక్స్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి 12 ప్లస్ 4 16 అనేది ఉంది లేదంటే 6 ప్లస్ 6 ఈ 1 కి కాలిక్యులేట్ చేస్తే 7 అనేది కట్ అయిపోయింది సో మనకి ఏమీ ఇక్కడ ఆడ్ డేస్ లేవు 4 అండ్ 3 7 తో ఇక్కడ 7 డివైడ్ అయిపోతుంది కాబట్టి ఆడ్ డేస్ ప్రెజెంట్ అయితే ఏమీ లేవు సో దీని మనం చెక్ చేసుకున్నట్లయితే 7 1 జర్ 7 పోతే రిమైండర్ అనేది ఏమవుతుంది అంటే 5 సో మన డే కోడ్స్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సో మనం ఎప్పుడైతే కోడ్స్ ని చూడండి 144 కోడ్స్ యూస్ చేస్తున్నాము సో 144 కోడ్స్ యూస్ చేసినప్పుడు సండే అనేది 1 అవుతది మన కోడ్స్ లో సండే అనేది 1 అవుతుంది మరి సండే 1 అయిన అంటే 5 అనేది ఇక్కడ రిమైండర్ వచ్చింది రిమైండర్ శేషం అనేది 5 వచ్చింది సో అంటే ఇక్కడ చూడండి సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే సో అంటే డైరెక్ట్ గా థర్స్డే అనేది వచ్చింది థర్స్డే ని మనకు ఆన్సర్ గా ఇచ్చాడు అంటే ఇక్కడ వచ్చినటువంటి డే ఏదైతే ఉందో ఆ డే ని మాత్రం ఎటువంటి చేంజెస్ చేయలేదు సో ఇది ఈ పర్టిక్యులర్ డేట్ కి ఇక్కడ చూడండి ఈ పర్టిక్యులర్ డేట్ కి థర్స్డే అనేది ఉంది సో మరి థర్స్డే అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 1 ఫిబ్రవరి 2016 ఉంది కదా 1 ఫిబ్రవరి 2016 అనేది ఏం ఏదైతే డే వస్తుందో ఆ డే ని డైరెక్ట్ గా మనం ఆన్సర్ చెప్పేసేయొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ డేట్ కి థర్స్డే అనేది డైరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒకవేళ దాన్ని ఏమైనా చేంజెస్ చేసుకుంటే మనం కూడా చేంజ్ చేసేవాళ్ళం ఏం చేంజ్ చేయలేదు కాబట్టి మనం దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం సో 1 ఫిబ్రవరి 2016 అనేది ఉంది ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేసిన చూడండి 1 ఫిబ్రవరి 2016 అని అంటే సో ఫిబ్రవరి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ తీసుకుందాం చూడండి సో ఫిబ్రవరి 1 కాబట్టి 1 తీసుకున్నా ఫిబ్రవరి కోడ్ ఏమవుతుందంటే లీప్ ఇయర్కి కోడ్స్ అనేవి ఫిబ్రవరికి జనవరికి 2 కోడ్స్ ఉంటాయి సో యాక్చువల్లీ మనకి కోడ్స్ 144 కోడ్స్ ఉన్నాయి ఫస్ట్ 3 మంత్స్ ఇది జనవరి ఫిబ్రవరి మార్చ్ సో ఇక్కడ లీప్ ఇయర్స్లో అయితేనేమో 1 కి బిఫోర్ నెంబర్ 0 గా తీసుకుంటాము అండ్ 4 అయితేనేమో బిఫోర్ నెంబర్ 3 గా తీసుకుంటాము 0 3 అనేవి లీప్ ఇయర్లో కోడ్స్ అవుతాయి జనవరి అండ్ ఫిబ్రవరికి అండ్ నెక్స్ట్ 1 4 ఏమవుతాయి అని అంటే నార్మల్ ఇయర్లో ఫస్ట్ 1 అనేది జనవరికి అండ్ 4 అనేది ఫిబ్రవరికి కోడ్ అవుతుంది సో మరి ఇది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి కోడ్ని మనం 3గా తీసుకుంటున్నాం ప్లస్ ఇయర్ చెక్ చేసుకున్నట్లయితే లాస్ట్ నెంబర్స్ నియర్గా తీసుకుంటాం 16 మరి ఈ 16 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఎలా ఉన్నాయంటే 16 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అంటే 4తో మనకి ఎన్ని టైమ్స్ కట్ అవుతుందో చూడాలి 16 4తో 4 టైమ్స్ కట్ అవుతుంది ప్లస్ ఈ ఫస్ట్ 2 నెంబర్స్ 20 అనేది కనిపిస్తుంది కదా ఆ 20ని అండ్ 4తో డివైడ్ చేయాలి మనకి ఎంత రిమైండర్ వస్తే దాన్ని బట్టి మనం సెంచరీ కోడ్ని డిసైడ్ చేస్తాం సో మన అక్కడ రిమైండర్ 0 దీనికి వచ్చినప్పుడు 6 తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా రిమైండర్ 0 వస్తుంది కాబట్టి కోడ్ మనం 6 తీసుకుంటున్నాం బై 7
సో మరి బై 7 చేస్తే సేమ్ మనం అన్ని యాడ్ చేసి బై 7 చేయొచ్చు లేదు అని అంటే ఇట్లా ఇండివిడ్యువల్ గా కట్ చేయొచ్చు 7 తో కట్ చేసినప్పుడు 6 1 7 కట్ అయిపోతుంది 4 అండ్ 3 కట్ అయిపోయింది 16 ఉంది 16 అంటే మనం ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి 7 తో 7 2 ఆర్ 14 పోతే రిమైండర్ ఏమీ మిగులుతుంది సో రిమైండర్ అనేది 2 మిగులుతుంది ఓకేనా సో ఇక్కడ చూడండి రిమైండర్ మనకి శేషం ఏమీ మిగులుతుంది అని అంటే 2 మిగులుతుంది मरी 14 पे 2 रिमैंडर मिगुलुतुंदी काबट्टी 2 नी इंडिकेट चेसेदेंदी मन कोर्स वाइज गा संडे 1 अयिते 2 एमवुतदि मंडे अवुतदि सो मंडे अनेदी मन आंसर अवुतुंदि सो मंडे इक्कड चूडंडि मन ऑप्शंस लो सो मंडे अनेदी सेकंड ऑप्शन लो उंदी कदा सोमवारं अनेदी ओके सो मंडे अनेदी सेकंड ऑप्शन लो कनिपिस्तुंदि इट्ला चेयोच्चु इट्लैना चेयोच्चु लेदंटे इंडिविजुअल गा मनं ऑड डेस नी ఫైండ్ అవుట్ చేసి కూడా చేయొచ్చు సో ఇదైతే కొంచెం మనం దీన్ని వేరే ప్రాసెస్ల కోసం యూస్ చేస్తాం కాబట్టి ఇది సింపుల్ గా ఐడియా ఉంటది లేదంటే ఇప్పుడు దాన్ని మనం మార్చ్ 1 నుంచి 2012 నుంచి 1 ఫిబ్రవరి 2016 వరకు ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకొని కూడా చేయొచ్చు కాకపోతే కొంచెం అక్కడ మనం ఎక్కడ ఫిబ్రవరి 20 ని వస్తుంది లేదంటే ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది ఇదైతే మనకు ఒక ప్యాటర్న్ లో ఉంది కాబట్టి దీన్ని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు దీంతోటి నెక్స్ట్ 82 తీసుకుందాం క్వశ్చన్ నెంబర్ 82 తీసుకుంటే హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అనేది వచ్చాడు సో రైట్ ఇక్కడ చూడండి మనం దీన్ని ఎప్పుడైనా కానీ ఇట్లాంటి క్వశ్చన్లో ఒక బాక్స్ ఇక్కడ స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది మీరు చూడండి ఇప్పుడు దీన్ని ఇట్లా నేను తీసుకున్నట్లయితే దీన్ని ఇట్లా తీసుకున్నట్లయితే ఓవరాల్గా దీంట్లో 5 ఉన్నాయి బట్ నేను ఇన్సైడ్ దాన్ని ఇట్లా కౌంట్ చేయకుండా 1 2 3 4 తీసుకుంటున్నాను సో అంటే ఇప్పుడు నాకు 4 స్క్వేర్స్ వచ్చాయి కానీ ఇన్సైడ్లో దాన్ని నేను కౌంట్ చేయలేదు ఇంకా అంటే ఎప్పుడైతే ఒక స్క్వేర్ లో ఇట్లా ఉండేటువంటి స్క్వేర్ లో ఈ స్క్వేర్ లో ఒక స్క్వేర్ ని నేను క్రాస్ గా ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు 5 వస్తున్నా గానీ నేను ఇన్సైడ్ దాన్ని మాత్రం నోట్ చేయట్లేదు నేను ఇన్సైడ్ దాన్ని మాత్రం నోట్ చేయలేదు సో మనం ఏం చేశానంటే 1 2 3 4 తీసుకున్నాను ఓకేనా సో ట్రయాంగిల్స్ నాకు కావాల్సింది ట్రయాంగిల్స్ నాకు కావాల్సింది అంటే ఇక్కడ ఈ బాక్స్ కి సంబంధం ఏమీ లేదన్నమాట ఓన్లీ ఇట్లా ఒక స్క్వేర్ లో ఇంకొక స్క్వేర్ నోట్ చేయడం వల్ల 4 ట్రయాంగిల్స్ వస్తున్నాయి సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే ఫైనల్ అసలు ఈ డయాగ్రామ్ ఎట్లా ఉందంటే చూడండి ఈ డయాగ్రామ్ ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది ఈ బాక్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన దగ్గర ఏం స్క్వేర్స్ లేవు దీంట్లో ఎప్పుడైతే ఈ స్క్వేర్ అనేది నోట్ చేసామో ఈ స్క్వేర్ నోట్ చేయడం వల్ల 4 ట్రయాంగిల్స్ వచ్చాయి 4 ట్రయాంగిల్స్ తీసుకుందాం మళ్ళీ చూడండి దీనికి ఇన్సైడ్ లో ఇంకొక స్క్వేర్ ఇట్లా నోట్ చేసాడు సో మరి దీనికి ఇన్సైడ్ లో ఒక స్క్వేర్ ఇట్లా నోట్ చేయడం తోటి మళ్ళీ మనకి ఎక్స్ట్రా 4 ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ 4 ట్రయాంగిల్స్ అనేవి ఎక్స్ట్రా వచ్చాయి మళ్ళీ చూడండి దీనికి ఇన్సైడ్ లో ఒక స్క్వేర్ ని ఇట్లా నోట్ చేసి పెట్టాడు అన్నమాట దీని వల్ల ఏమవుతుందని అంటే మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా 4 ట్రయాంగిల్స్ వచ్చాయి అన్నమాట ఎక్స్ట్రా 4 ట్రయాంగిల్స్ వచ్చాయి మళ్ళీ దీనికి చూడండి దీనికి ఇన్సైడ్ లో ఇంకొక స్క్వేర్ ని ఇట్లా నోట్ చేసాడు దీనికి ఇన్సైడ్ లో ఒక స్క్వేర్ ని ఇట్లా నోట్ చేసాడు సో దీని వల్ల ఏమవుతుందని అంటే మళ్ళీ ఇంకొక 4 ట్రయాంగిల్స్ 1 2 3 4 ట్రయాంగిల్స్ పెరిగాయి సో ఇంతవరకు తీసుకుంటే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి అంటే ఈ ప్యాటర్న్ వరకు 16 వచ్చాయి అన్నమాట 16 వచ్చాయి బట్ దీంట్లో చూడండి ఇట్లా లైన్ అనేది ఒక డ్రా చేసాడా ఈ లైన్ ఇట్లా డ్రా చేసాడు అన్నమాట ఈ లైన్ ఇట్లా డ్రా చేసాడు మరి ఈ లైన్ డ్రా చేయడం వల్ల మనకు ఒక 3 ట్రయాంగిల్స్ వస్తాయా కదా 3 ట్రయాంగిల్స్ ఇక్కడ వస్తాయి చూడండి మరి ఈ 3 ట్రయాంగిల్స్ అండ్ ఈ 3 ట్రయాంగిల్స్ అంటే ఇట్లాంటి షేప్ ఎప్పుడు ఉన్నా గానీ మనకు 3 ట్రయాంగిల్స్ ఉంటాయని తెలుసు దీనికి 3 ట్రయాంగిల్స్ ఇక్కడ వస్తాయి దీనికి 3 ట్రయాంగిల్స్ వస్తాయి అవి యాడ్ చేద్దాం సో ఇట్లాంటివి మనకు ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి మరి 2 ఇంటూ 3 ఏమవుతుందంటే 6 అవుతుంది 6 నోట్ చేశాను మరి దీంతో పాటు ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి దీన్ని ఏగా ఈ పాయింట్ ని ఏగా ఈ పాయింట్ ని బిగా అండ్ ఈ పాయింట్ ని సిగా తీసుకుంటే ఈ లైన్ ఎప్పుడైతే నోట్ చేసామో ఈ లైన్ వల్ల మనకి ఏబీసీ అనే ట్రయాంగిల్ వస్తుంది మరి ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ లైన్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక ట్రయాంగిల్ వచ్చింది ఈ లైన్ కి రైట్ సైడ్ లో బీడీసీ అనే ట్రయాంగిల్ వచ్చింది ఇంకొక 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి సో అదేందంటే ఏబీసీ 1 అండ్ బీడీసీ ట్రయాంగిల్ 1 సో ఇక్కడ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే దీనికి ఒకటి అండ్ దీనికి ఒకటి తీసుకుందాం సో ఫైనల్ గా ఏమవుతుందని అంటే ఇవొక 16 ఉన్నాయి 16 6 22 22 ప్లస్ 2 24 ట్రయాంగిల్స్ అనేవి ఇందులో ఉంటాయి మరి 24 ట్రయాంగిల్స్ తోటి 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకే సో ఫస్ట్ మీకు చూడండి దీంట్లో ఈ బాక్స్ లో ఎప్పుడైతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ బాక్స్ లో ఎప్పుడైతే మనకు ఒక క్రాస్ గా ఈ స్క్వేర్ ని నోట్ చేసామో దీని వల్ల మనకి 1 2 3 4 4 ట్రయాంగిల్స్ అనేవి వస్తున్నాయి ఆ 4 ట్రయాంగిల్స్ ఇక్కడ తీసుకున్నాను మళ్ళీ బాక్స్ లో ఇన్సైడ్ లో ఇంకొక బాక్స్ నోట్ చేసాడు కాబట్టి దాని వల్ల 4 ట్రయాంగిల్స్ దానికి ఇన్సైడ్ లో ఇంకొక బాక్స్ నోట్ చేసాడు కాబట్టి దానికి ఒక 4 ట్రయాంగిల్స్ దానికి ఇన్సైడ్ లో 4 ట్రయాంగిల్స్ వస్తున్నాయి కాబట్టి మొత్తం మీద 16 వచ్చాయి దాంతో పాటు ఎప్పుడైతే ఇట్లా లైన్ క్రాస్ లైన్ తీసుకున్నాడో దాని వల్ల ఈ షేప్ అనేది అపియర్ అవుతుంది ఈ షేప్ ఎప్పుడు వచ్చినా గానీ మనకు 3 ట్రయాంగిల్స్ వస్తాయని తెలుసు ఆ 3
ట్రయాంగిల్స్ ఎట్లా వస్తాయి అంటే 1 + 2 3 ట్రయాంగిల్స్ వస్తాయి ఇది 1 ఇది 2 2 పార్టిషన్స్ ఉన్నాయి కాబట్టి నంబరింగ్ నోట్ చేసాం యాడ్ చేసాం 3 వచ్చాయి మరి ఇది ఒక 3 తీసుకున్నాం ఇవి 2 * 3 6 అని అంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి ABC అనేది పార్టిక్యులర్ గా కనిపిస్తుంది ABC అనేది నెక్స్ట్ BCD అనేది వచ్చింది లేదా BDC అని కూడా తీసుకోవచ్చు దాన్ని సో టోటల్ గా 24 ట్రయాంగిల్స్ ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 83 చూద్దాం क्वेश्चन नंबर 83 चूस्ते बै फोल्डिंग द गिवन पेपर विच ऑफ द फॉलोइंग बॉक्स कैन बी मेड अने सो इक मन की क्वेश्चन फिगर दी मन फोल्ड आल्टरनेटिव्स डायग्राम्स परफेक्ट मन की क्यूब लागा अपीयर अवुतुंदो चेप्पमंटुन्नाडु ओके सो इक चूँगी ऐक्चुअल मन की 8 9 अब्जर्व 8 9 आपोजिट उ सो ओपन डाइस रूल आल्टरनेट सर्फेसेस आर् आपोजिट ईच अदर अन्नमाट अंटे सो విడదీయబడినటువంటి పాచికలో ఈ ప్రత్యామ్నాయ ఉపరితలంలో ఆల్టర్నేట్ సర్ఫేసెస్ ఏమైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఆపోజిట్ లో ఉంటాయి మరి 8 కి 9 ఆల్టర్నేట్ ఉంది కాబట్టి 8 9 ఆపోజిట్స్ C కి 2 ఆల్టర్నేట్ ఉంది కాబట్టి C అండ్ 2 ఆపోజిట్స్ అవుతాయి ఓకేనా ఇవి ఆపోజిట్స్ అవుతాయి నెక్స్ట్ B అండ్ A ఏమవుతాయి అంటే ఆపోజిట్స్ అవుతాయి సో ఎప్పుడైనా చూడండి ఆపోజిట్స్ అనేవి అడ్జసెంట్స్ పక్కపక్కనే ఉండడానికి ఛాన్స్ ఉండదు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు 9 అనేది ఉంది 9 టాప్ సైడ్ లో ఉంది 9 కి ఆపోజిట్ లో ఉండాల్సింది బాటమ్ సైడ్ లో ఉండాలి మరి 9 పక్కనే ఎట్లా ఉంటుంది సో అంటే ఆపోజిట్ వి మనకు పక్కపక్కనే ఉండవు సో ఈ రూల్ బేస్ చేసుకొని మనం ఎలిమినేషన్ చేసుకోవచ్చు వీటిని సో అంతేగాని అట్లా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పడానికి రాదు ఎలిమినేషన్ ప్రాసెస్ లోనే వీటిని ఆన్సర్ గుర్తించగలుగుతాం మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ దాంట్లో 9 2 A అనేది ఉంది 9 2 A అడ్జసెంట్స్ లో ఉన్నాయి కాబట్టి మనం దీని ఆన్సర్ గా తీసుకోవచ్చు మరి ఇది ఎందుకు ఇంత ఫాస్ట్ గా మనం ఆన్సర్ చెప్పేసామంటే 9 2 A పక్కపక్కనే ఉండొచ్చు 9 2 A అనేవి పక్కపక్కనే ఉండొచ్చు ఎందుకంటే ఈ 9 2 A ఈ 3 ఎలిమెంట్స్ లో A 2 ఎలిమెంట్స్ కూడా ఆపోజిట్ లో కనపడట్లేదు మనకి అండ్ ఇక్కడ సెకండ్ వన్ చూద్దాం సెకండ్ వన్ చూసే A 8 9 అనేది ఉంది మరి ఇది ఎందుకు రాంగ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం మన ఆన్సర్ కన్ఫర్మ్ అయ్యింది మన ఆన్సర్ కన్ఫర్మ్ అయ్యింది ఒకవేళ ఫస్ట్ ది కాలేదు అంటే ఎందుకు కాలేదు అనేది కూడా మనం ఎలిమినేషన్ చేస్తున్నామంటే ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నాం అనేది కూడా ఐడియా ఉండాలి సో కొన్నిసార్లు మనము కరెక్ట్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము క్వశ్చన్ బట్టి అకార్డింగ్ టు క్వశ్చన్ కొన్నిసార్లు రాంగ్ అయిన దాన్ని కూడా డిసైడ్ చేయాల్సి వస్తుంది అసలు అది ఎందుకు రాంగ్ అయిందో కూడా తెలియాలి మనకి ఇట్లాంటి క్వశ్చన్స్లో సో మరి చూద్దాం సెకండ్ ఆప్షన్లో A 8 9 అని అంటే 8 9 చూడండి 8 9 ఆపోజిట్స్ కదా 8 9 ఆపోజిట్ అయినప్పుడు 8 9 పక్కపక్కనే ఎట్లా ఉంటాయి అడ్జసెన్స్లో ఉండవు కదా సో అందుకని మనం సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసాం నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం A 2 B అనేది ఉంది సో A 2 B అని అంటే ఏబి ఇక్కడ ఆపోజిట్స్లో ఉన్నాయి చూడండి ఏబి అనేవి ఆపోజిట్స్లో ఉన్నాయి మరి అడ్జసెన్స్లో ఉండకూడదు కాబట్టి దాన్ని ఎలిమినేషన్ చేస్తున్నాం ఓకే నెక్స్ట్ C 9 2 అనేది ఉంది C 9 2 అని అంటే C 2ని అబ్జర్వ్ చేయండి C 2 ఆర్ ఆపోజిట్స్ ఆర్ మరి C 2 ఆపోజిట్స్ అవుతున్నప్పుడు C 2 అడ్జసెంట్స్లో ఎట్లా ఉంటాయి పక్కపక్కనే ఉండడానికి ఛాన్స్ లేదు సో అంటే మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో వచ్చినా కానీ సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసాం థర్డ్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసాం ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసాం ఇక రిమైనింగ్ అక్కడ ఉన్న ఆప్షన్ మనకి ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకున్నాము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 చూద్దాం క్వశ్చన్ నెంబర్ 84 క్వశ్చన్ నెంబర్ 84లో ఎట్లా ఉంది కరణ్ డ్రైవ్స్ 6 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ ఫ్రమ్ పాయింట్ ఏ హీ టేక్స్ అ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్ అగైన్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్ హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 6 కిలోమీటర్స్ హీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్ టు రీచ్ పాయింట్ బి హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్ అండ్ అంటే చూడండి ఏ అనే పాయింట్ నుంచి కరణ్ అనేటువంటి పాయింట్ తన జర్నీ స్టార్ట్ చేశాడంట సో సమ్ టైమ్స్ అతను లెఫ్ట్ సైడ్ తిరిగాడు కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు మళ్ళీ రైట్ సైడ్ తిరిగాడు సమ్ టైమ్స్ కొంత డిస్టెన్స్ అనే సంథింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు ట్రావెల్ చేసిన తర్వాత అతను డెస్టినేషన్ పాయింట్కి రీచ్ అయ్యాడు డెస్టినేషన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఆయన స్టార్టింగ్ పాయింట్ ఏకి వెళ్ళాలనుకుంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అనేది మన క్వశ్చన్ మీనింగ్ అన్నమాట ఇక్కడ ఓకే సో మరి ఇట్లా ఈ క్వశ్చన్స్ని మనం డీల్ చేసేటప్పుడు 2 ప్రాసెస్లో చేయొచ్చు అండ్ ఎప్పుడైనా చూడండి మనం డయాగ్రామ్ ప్రాసెస్ అనేది ఇక అల్టిమేట్ ప్రాసెస్ అది దీన్ని షార్ట్ మెథడ్లో కూడా చేయొచ్చు వితౌట్ యూజింగ్ డయాగ్రామ్ సో మనము డిస్టెన్స్ ఇన్వాల్వ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ క్వశ్చన్లో డిస్టెన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు సేఫ్ సైడ్గా మనం ఏం చేయాలి అని అంటే డయాగ్రామ్ డ్రా చేసుకోవడం అనేది బెస్ట్ అనమాట సో అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి షార్ట్ కట్ కూడా ఇక్కడ వర్కౌట్ చేయొచ్చు కానీ ఎప్పుడైతే డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుందో కొన్ని టైమ్స్ ఆ షార్ట్ కట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల మనం ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎగ్జామినేషన్లో సో మరి ఇక్కడ చూద్దాం ఇక్కడ చెక్ చేసినట్లయితే ఫస్ట్ దీన్ని మనం డయాగ్రామ్ ప్రాసెస్లో చూద్దాం ఇది స్టార్టింగ్ పాయింట్గా తీసుకుందాం ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ గాని అనుకుందాం ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ ఇక్కడ కరణ్ స్టార్ట్ అయ్యాడు కరణ్ ఏ అనుస్థానం నుండి ఉత్తర దిశలో 6 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడంట ఓకే సో నార్త్ వర్డ్స్ 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడని చెప్పాడు 6 కిలోమీటర్స్ ఒక్కసారి మనం డయాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఫండమెంటల్స్ రూల్స్ని ఫాలో అవ్వాలి అదేంటంటే
నెంబర్స్ అసలు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మనం డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా నెంబర్స్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ 6 కిలోమీటర్స్ ఉంది, ఇక్కడైతే మనం 3 కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ 3 కిలోమీటర్స్ ఉంది, 6 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఉంది, నెక్స్ట్ అగైన్ 6 కిలోమీటర్స్ ఉంది, నెక్స్ట్ అగైన్ 3 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సో అంటే 2 నెంబర్స్ ఏమో 6 గా కనిపిస్తున్నాయి, 3 నెంబర్స్ ఏమో 3 అనే నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఫస్ట్ మనం దీన్ని ఒక ఎస్టిమేషన్ కి రావాలి. మనం ఈ అంటే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మన లైన్స్ లో 6 కిలోమీటర్స్ అనేటువంటి లైన్ ని మాత్రమే మనం పెద్దగా డ్రా చేయాలి. 3 అనేటువంటి లైన్స్ ని ఈక్వల్ గా నోట్ చేయాలి, ఎందుకంటే 3 టైమ్స్ ఉంది అది. సో కంపల్సరీగా కేరింగ్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వు 6 కిలోమీటర్స్ లైన్ కన్నా 3 కిలోమీటర్స్ లైన్ నే పెద్దగా డ్రా చేయకూడదు. ఓకే, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ రావడం ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ ని మనం డీల్ చేసేటప్పుడు. మరి 6 కిలోమీటర్స్ దీన్ని తీసుకున్నాం ఇట్లా, ఇది 6 కిలోమీటర్స్ అన్నమాట. ఓవరాల్ గా 6 కిలోమీటర్స్ నార్త్ వార్డ్స్ ట్రావెల్ చేశాడు. అక్కడ నుంచి చూడండి, హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి అతను ఎడం వైపునకు తిరిగాడు అంట. ఎడం వైపునకు తిరిగి 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడని చెప్పాడు. ఓకే, 3 కిలోమీటర్స్ ఎడం వైపునకు తిరిగాడు. సో వి ఆల్ నో, సో ఇక్కడ మనకు చూడండి నార్త్ డైరెక్షన్కి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది అంటే వెస్ట్ డైరెక్షన్. సో 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూడండి, అగైన్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తిరిగాడు, 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తిరిగి 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఓకే, హీ టేక్స్ ఏ లెఫ్ట్ అండ్ డ్రైవ్ 6 కిలోమీటర్స్. మళ్ళీ అక్కడ నుంచి చూడండి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. సౌత్కి లెఫ్ట్ సైడ్ అంటే ఈ డైరెక్షన్ అవుతుంది. 6 కిలోమీటర్స్ అంటే చూడండి ఇది 3 కిలోమీటర్స్ అవుతుంది, 3 కిలోమీటర్స్ అవుతుంది, ఇక్కడికి రీచ్ అయ్యాడు. ఓకే, ఇది 6 కిలోమీటర్స్ ఓవరాల్ డిస్టెన్స్ అనేది 6 కిలోమీటర్స్ అనమాట. ఇది 3 ఉంది, ఇది 3 ఉంది. అండ్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 3 కిలోమీటర్స్ టు రీచ్ పాయింట్ బి అని అంటే ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న పర్సన్ రైట్ టర్న్ తీసుకొని 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అని అంటే, సో రైట్ సైడ్ అంటే ఈస్ట్కి రైట్ సైడ్ సౌత్ డైరెక్షన్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి బి అనే పాయింట్ని రీచ్ అయ్యాడు అనమాట. ఓకే, సో ఇక్కడ ట్రావెల్ చేసింది 3 కిలోమీటర్స్. ఓకే, ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుందాం. చూడండి నార్త్కి 6 కిలోమీటర్స్ వెళ్ళాడు, అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని 3 కిలోమీటర్స్, అక్కడ నుంచి అగైన్ లెఫ్ట్ టర్న్ తీసుకుని 3 కిలోమీటర్స్, మళ్ళీ అగైన్ టర్న్ తీసుకొని 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బి అనే పాయింట్ని రీచ్ అయ్యాడు అనమాట. డెస్టినేషన్ పాయింట్ ఇది. సో ఇప్పుడు అతని క్వశ్చన్లో ఇక్కడ మనల్ని ఏమడిగాడు అంటే, అయినా మరలా అతను ఏ అనే స్థానాన్ని చేరుకోవాలంటే ఏ దిశలో ఎంత దూరంలో వెళ్ళాలన్నాడు. సో ఇక్కడ బీలో ఉన్నాడు. సో బి నుంచి ఏకి వెళ్ళాలి అంటే ఏ దిశలో ఎంత దూరంలో వెళ్ళాలంటే, బి నుంచి ఏకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకేనా, వెస్ట్ డైరెక్షన్. అసలు మన ఎన్ని ఆప్షన్స్లో వెస్ట్ అనేది ఉంది చూడండి, వెస్ట్ డైరెక్షన్ అనేది వన్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి మనం ఆన్సర్గా ఇట్లా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి ఏం నీడ్ లేదు అక్కడ మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది. మరి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం ప్రాసెస్ చేస్తామనంటే, దీన్ని ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. సో హియర్ టు హియర్ 6 కిలోమీటర్స్ అని అంటే, సో ఇది 3 అవుతుందని అంటే ఇక కంపల్సరీ ఇదేమవ్వాలి, 3 కిలోమీటర్స్ అవ్వాలి కదా. ఇది 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవ్వాలి. సో మరి ఇదేమవుతుందంటే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. సో వెస్ట్ ట్రావెల్ చేసి 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఆయన ఏ అనేటువంటి పాయింట్ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి వెస్ట్ 3 కిలోమీటర్స్ అనేది ఇది ఒక పర్టికులర్ వన్ ఆప్షనే ఉంది కాబట్టి మనం 3ని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నాం. ఒకవేళ దీన్ని మనం ఇంకొక ప్రాసెస్లో చేయాలని అనుకుంటే, డయాగ్రామ్ లేకుండా చేయాలనుకుంటే ఇట్లా చేయొచ్చు. బట్ ఎప్పుడైనా డిస్టెన్స్ అడిగినప్పుడు మనము డయాగ్రామ్ డ్రా చేసుకోవడమే బెస్ట్ వే అనేది అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ డైరెక్షన్లో వెళ్ళాడు చూడండి, నార్త్ డైరెక్షన్. సో నార్త్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేశాడు అంటే నార్త్ 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. నార్త్కి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఏమవుతుంది, వెస్ట్ డైరెక్షన్. సో వెస్ట్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేశాడు అంటే 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. మళ్ళీ అక్కడ నుంచి అతను లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. సో వెస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఏమవుతుంది, వెస్ట్ డైరెక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే సౌత్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్లో 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. మళ్ళీ అక్కడ నుంచి ఆయన లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. లెఫ్ట్ టర్న్ తీసుకొని ఈసారి 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. మరి సౌత్కి లెఫ్ట్ టర్న్ అంటే ఏమవుతుంది, సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్ డైరెక్షన్ ఏదవుతుంది, ఈస్ట్ 6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ రైట్ టర్న్ తీసుకున్నాడు. రైట్ టర్న్ తీసుకొని 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. మరి 3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాడు కానీ ఈస్ట్కి రైట్ సైడ్ ఏమవుతుంది, సౌత్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, సో ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనకి సేమ్ డైరెక్షన్స్ అయితే యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్స్ అయితే యాడ్ చేయాలి. సో ఆపోజిట్ డైరెక్షన్స్ అయితేనేమో మనం మైనస్ చేయాలి. మరి ఇప్పుడు నార్త్ ఉంది, నార్త్ 6 ఉంది, సౌత్ 6 ఉంది. నార్త్ సౌత్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే సౌత్ 3 అని ఉందనంటే సౌత్ 6ని నార్త్ 6ని క్యాన్సిలేషన్ చేసుకుందాం. ఇక్కడ మనకి వెస్ట్ 3 అనేది ఉంది, ఈస్ట్ 6 అనేది ఉంది. వెస్ట్ 3 ఈస్ట్ 6 కిలోమీటర్స్ అనేది ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వెస్ట్ 3కి అండ్ ఈస్ట్ 6కి క్యాన్సిలేషన్ అయితే మనకి ఇక్కడ రిమైనింగ్ వచ్చేది ఈస్ట్ 3 కిలోమీటర్స్ అన్నమాట. ఓకే, సో ఈ ఈస్ట్ 3 కిలోమీటర్స్ అనేది చూడండి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అన్నమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ఎంత దూరంలో ఏ డిస్టెన్స్లో ఉన్నాడంటే ఈస్ట్ డైరెక్షన్ 3 కిలోమీటర్స్లో ఉన్నాడు. ఎప్పుడైతే మనం షార్ట్ కట్ని వర్కౌట్ చేస్తామో, షార్ట్ కట్లో వర్కౌట్ చేసినప్పుడు అక్కడ రిమైనింగ్ వచ్చేటువంటి వాల్యూ
ఇదేమవుతదంటే స్టార్టింగ్ టు ఎండింగ్ అవుతదన్నమాట స్టార్టింగ్ టు ఎండింగ్ అండ్ స్టార్ట్ అయ్యింది ఏ దగ్గర ఎండ్ అయ్యింది ఎక్కడ అంటే ఎండ్ అయ్యింది ఎక్కడ అంటే బి దగ్గర మరి ఆయన ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నమాట అతి తక్కువ దూరం ఎంత అంటే 3 కిలోమీటర్స్ మరి అతను ఏ డిస్టెన్స్ లో ఏ డిస్టెన్స్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు దాంతో పాటు డైరెక్షన్ ఇవ్వండి డైరెక్షన్ ఏమో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయితేనేమో ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది అదే మరి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ అయితే ఏమవుతుంది అని అంటే దాని ఆపోజిట్ తీసుకోవాలన్నమాట సో అంటే దీని ఆపోజిట్ ఏమవుతుంది చూడండి దీని ఆపోజిట్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఈస్ట్ కి ఆపోజిట్ అనేది వెస్ట్ డైరెక్షన్ అవుతుంది వెస్ట్ డైరెక్షన్ 3 కిలోమీటర్స్ ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి సో అంటే ఎప్పుడూ కూడా షార్ట్ కట్ ని అప్లై చేసినప్పుడు బ్లైండ్ గా ఆన్సర్ చేయకూడదు మనం సో ఇక్కడ ఎప్పుడైనా షార్ట్ కట్ అప్లై చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఏ డైరెక్షన్ లో ఉందో మనకు తెలుస్తుంది మనల్ని ఇప్పుడు ఏమ అడిగాడు పర్టిక్యులర్ క్వశ్చన్ లో ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వెళ్ళాలంటే ఏం చేయమన్నాడు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వెళ్ళడానికి ఈస్ట్ డైరెక్షన్ ఉంటే మరి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ రావడానికి వెస్ట్ డైరెక్షన్ లో రావాలి కదా వెస్ట్ అండ్ 3 కిలోమీటర్స్ మన ఆన్సర్ అవుతుంది మరి చూడండి ఈ షార్ట్ కట్స్ లో కొంచెం మనకి కేర్ఫుల్ గా చేస్తేనే మనం ఆన్సర్స్ చేయగలుగుతాం లేదంటే మొత్తం రాంగ్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంది మరి ఈస్ట్ 3 కిలోమీటర్స్ ఉందా అని అంటే ఈస్ట్ 3 కిలోమీటర్స్ లేదు కాబట్టి ఆ ప్రెజెంట్ సేఫ్ జోన్ లో ఉన్నట్లే సో అప్పుడు మనకు థాట్ వస్తుంది ఈస్ట్ 3 కిలోమీటర్స్ లేదు కాబట్టి మనం దీన్ని ఎట్లా డీల్ చేయాలని అదే సపోజ్ మనకు ఎగ్జామ్ అక్కడ ఈస్ట్ 3 కిలోమీటర్స్ అనే ఆప్షన్ ఇచ్చాడంటే మాత్రం చాలా మంది ఆ షార్ట్ కట్లు అప్లై చేసి ఈస్ట్ 3 కిలోమీటర్స్ అనే ఆన్సర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ చూడండి ఏ నుంచి బీకి రీచ్ అవ్వాలంటే 100% ఈస్ట్ 3 కిలోమీటర్సే వెళ్ళాలి కానీ అక్కడ ఏమన్నాడు బి నుంచి ఏ అనే స్థానానికి చేరుకోవాలన్నాడు అంటే రివర్స్ అడిగాడు క్వశ్చన్ సో మన షార్ట్ కట్లో ఏం మిగులుతుంది అంటే ఎప్పుడు కూడా రిమైనింగ్ డైరెక్షన్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్నే రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది మరి దాని ఆపోజిట్ అడిగితే మాత్రం ఖచ్చితంగా డైరెక్షన్ ఆపోజిట్ చెప్తేనే మనం ఆన్సర్ చెప్పగలుగుతాం సో ఇదే మనకి క్వశ్చన్ నెంబర్ 84 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చెక్ చేద్దాం 85 చెక్ చేస్తే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 42 స్టూడెంట్స్ రితికా ర్యాంక్ 13th ఫ్రమ్ ద టాప్ వైల్ శీతల్ ఈస్ 34th ఫ్రమ్ ద బాటమ్ అని ఇచ్చాడు హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ బిట్వీన్ రితికా అండ్ శీతల్ అని ఇచ్చాడు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనకి ఈ 13 అనేది కనిపిస్తుంది నెంబర్ 34 అనేది కనిపిస్తుంది 13 కలపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో యాడ్ చేసి ఇక్కడ ఏమైందంటే 47 అయింది మరి రెండు ర్యాంక్స్ని యాడ్ చేస్తే ఇవేమో ర్యాంక్స్ ఇవి ఎప్పుడైతే రెండు ర్యాంక్స్ని యాడ్ చేసామో ర్యాంక్స్ని యాడ్ చేస్తే 47 వచ్చింది మరి టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి టోటల్ ఎంతమంది ఉన్నారంటే 42 మెంబర్స్ ఉన్నారు చూడండి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్ ఇది సో మనకి ర్యాంక్స్ అనేవి యాడ్ చేసుకుంటే టోటల్ ర్యాంక్స్ 47 ఉంది టోటల్ ర్యాంక్స్ అనేవి ఇక్కడ మనకి రెండు ఇద్దరు పర్సన్స్ ర్యాంక్స్ని యాడ్ చేసుకుంటే 47 వచ్చింది అండ్ టోటల్ ఏమో 42 మెంబర్స్ ఉన్నారు అసలు మీరు అబ్జర్వ్ చేయండి ఉన్నదే 42 మెంబర్స్ అయితే 47 మెంబర్స్ ఇక్కడ ఎట్లా వచ్చింది సో అంటే ఈ పర్టికులర్ కండిషన్లో ఉన్నప్పుడు సో మనకి టోటల్ అనేది లెస్ దాన్ ఉందన్నమాట సో అంటే రెండు ర్యాంక్స్ టోటల్తో కంపేర్ చేసుకుంటే టోటల్ అనేది లెస్ వాల్యూగా కనిపిస్తుంది మరి ఇట్లాంటి కండిషన్స్లో దీన్ని ఏమనుకుంటామంటే దీన్ని మనం మినిమం టోటల్ అంటాం సో దీన్ని మనం ఏమంటామంటే మినిమం టోటల్ అంటాం సో మీకు ఈ ర్యాంకింగ్ టెస్ట్ డీల్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ మినిమం టోటల్ అనే ఒక కండిషన్ ఉంటుంది అనేసి ఒక ఐడియా ఉండాలి సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అసలు ఈ మినిమం టోటల్ కాన్సెప్ట్ ఏందో తెలియదు సో టోటల్స్లో 2 టైప్ ఆఫ్ టోటల్స్ ఉంటాయి సో అది మ్యాక్సిమం టోటల్ అంటే గరిష్ట సభ్యుల మొత్తం అనేది ఉంటుంది అండ్ దాంతోపాటు మినిమం టోటల్ అనేది ఉంటుంది కనిష్ట సభ్యుల మొత్తం సో ఇవి తెలుసుకోకుండా అసలు మనం క్వశ్చన్స్ని డీల్ చేయలేము సో ఒకవేళ అన్ఫార్చునేట్లీ మనం దాన్ని మ్యాక్సిమం టోటల్ కండిషన్లో చేసామంటే కంప్లీట్ అది రాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉంది సో ఎక్కువ శాతం ఆన్సర్స్ కూడా మనకి ఎగ్జామినర్ పెడుతూ ఉంటాడు సో కాబట్టి ఎప్పుడైనా రెండు ర్యాంక్స్ ఇచ్చినప్పుడు ఈ రెండు ర్యాంక్స్తో పాటు ఇక్కడ మనకి టోటల్ అనేది మెన్షన్ చేశాడంటే అలాంగ్ విత్ టోటల్ ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా రెండు ర్యాంక్స్ని యాడ్ చేసి టోటల్తో కంపేర్ చేయాలి టోటల్ ఒకవేళ ఈ రెండు యాడ్ చేసినప్పుడు వచ్చే టోటల్ కన్నా పెద్ద నెంబర్గా ఉంది అని అంటే అది ఖచ్చితంగా మ్యాక్సిమం టోటల్ అవుతుంది సో మరి రెండు యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి టోటల్ కన్నా 42 ఇక్కడ తక్కువ కనిపిస్తుంది క్లాస్ రూమ్ టోటల్ తక్కువ కనిపిస్తుంది అంటే దీన్ని మనం మినిమం టోటల్ కనిష్ట మొత్తంగా తీసుకుంటాం మినిమం టోటల్ అంటే కనిష్ట మొత్తంగా తీసుకుంటాం ఓకే మరి ఈ పర్టికులర్ కండిషన్లో ఏమవుతుంది అని అంటే ఈ పర్టికులర్ కండిషన్లో మనం ఎప్పుడైనా మిడిల్ మెంబర్స్ని కౌంట్ చేయాలన్నా లేదంటే ఎగ్జామినర్ మనకి కనిష్ట మొత్తాన్ని టోటల్గా ఫైండ్ అవుట్ చేయమన్నా పర్ఫెక్ట్గా మనం కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకొని అప్లై చేయాలి లేదంటే మనకు అక్కడ వచ్చేటువంటి ఆన్సర్స్ రాకపోవడానికి ఛాన్సెస్ ఉంది మరి అది ఏంటంటే చూద్దాం సో మరి ఈ మినిమం టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి సో మినిమం టోటల్ కాన్సెప్ట్ ఏముంటుంది అని అంటే కనిష్ట సభ్యుల మొత్తం లేదంటే కనిష్ట మొత్తము ఇట్లాంటి కండిషన్స్లో మనకి రెండు ర్యాంక్స్ని యాడ్ చేస్తాం మనం సో అంటే అప్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ దీన్ని మనం లెఫ్ట్ సైడ్ ర్యాంక్ రైట్ సైడ్ ర్యాంక్ అని తీసుకోవచ్చు
ओके अप रैंक डाउन रैंक अयिना तीसुकोवच्चु लेफ्ट साइड रैंक राइट साइड रैंक अयिना तीसुकोवच्चु सो अप रैंक डाउन रैंक अनेवि एंदंटे वर्टिकल गा उन्नटुवंटि रैंक्स नि रिप्रजेंट चेस्तू उंटदि लेदंटे ओक अड्डु वर्सलो उन्नप्पुडु अयितेनेमो लेफ्ट साइड रैंक राइट साइड रैंक अनि कूडा तीसुकोवच्चु एदैना प्राब्लम लेदु असलु अट्ला काकुंडा उंडालनुकुंटे x + y अनि तीसुकोवच्चु x अंटे लेफ्ट साइड नुंचि अनि y अंटे राइट साइड नुंचि अनि लेदंटे x अंटे टाप साइड नुंचि अनि y अंटेनेमो बॉटम साइड नुंचि अनि तीसुकोवच्चु मनं सो अप रैंक डाउन रैंक మైనస్ మిడిల్ మెంబర్స్ అని అంటే మధ్యవ్యక్తులు మైనస్ 2 ఈ కాన్సెప్ట్ లో ఉంటదన్నమాట టోటల్ అనేది మినిమం టోటల్ కనిష్ట మొత్తం అనేది ఏ కాన్సెప్ట్ లో ఉంటుందంటే ఈ రెండు ర్యాంక్స్ ని యాడ్ చేస్తాం యాడ్ చేసిన తర్వాత మైనస్ మిడిల్ మెంబర్స్ చేస్తాం మైనస్ 2 చేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ చూడండి మీరందరూ అబ్జర్వ్ చేయండి 42 అనేది టోటల్ ఇచ్చాడు 42 టోటల్ ఇచ్చాడు మరి మనకి ఒక ర్యాంక్ ఏమో రితికా ర్యాంక్ ఏమో 13 ఇచ్చాడు టాప్ సైడ్ నుంచి ఒక వైపు నుంచి ఇంకొక వైపు నుంచి మనకి శీతల్ ర్యాంక్ అయితేనేమ ఎంత ఇచ్చాడు అనంటే 34 ఇచ్చాడు ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఈ రెండు యాడ్ చేస్తే మనకి 47 వచ్చింది అసలు ఎందుకు 40 మెంబర్స్ ఉంటే 47 వచ్చింది అనంటే ఇందులో మిడిల్ మెంబర్స్ ఆ 2 మెంబర్స్ డబుల్ టైం కౌంట్ అవుతూ ఉంటారు ఎవరెవర్ కౌంట్ అవుతారంటే డబుల్ డబుల్ టైం 42 ఉండాల్సినటువంటి మెంబర్స్ 47 గా ఎందుకు వచ్చిందనంటే మిడిల్ మెంబర్స్ అండ్ 2 మెంబర్స్ డబుల్ డబుల్ టైం కౌంట్ అవుతూ ఉంటారు మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మనకి 42 టోటల్ అనేది తెలుసు 42 టోటల్ అనేది తెలుసు అప్ ర్యాంక్ అంటేనేమో 13 ఉంది డౌన్ ర్యాంక్ అంటేనేమో 34 అనేది ఉంది సో మైనస్ మిడిల్ మెంబర్స్ అనేది ఇంతే తీసుకుందాం మిడిల్ మెంబర్స్ మైనస్ 2 తీసుకుందాం ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసామని అనుకోండి ఈ 47 అనేది 47 ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది మైనస్ 2 అనేది ఇటువైపు వస్తేనేమో ప్లస్ 2 అవుతుంది సో అంటే ఓవరాల్గా 44 అవుతుంది 44 మైనస్ 47 అనేది అవుతుంది దట్ ఈక్వల్ టు మైనస్ మిడిల్ మెంబర్స్ అవుతుంది సో మరి మైనస్ మిడిల్ మెంబర్స్ అని అంటే ఇక్కడ వచ్చిన మైనస్ 3కి ఆ మైనస్ మిడిల్ మెంబర్స్ ఉన్నటువంటి మైనస్ వాల్యూ అనేది పోయిందని అంటే మిడిల్ మెంబర్స్ ఎంతమంది అవుతారు అంటే 3 మెంబర్స్ అవుతారు యాక్చువల్గా ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అనేది కానీ దీన్ని మనం ఇంత లెంత్ చేయాల్సిన అవసరం ఏం లేదు దీన్ని కాన్సెప్ట్లో చూడాలంటే ఇట్లా క్లియర్గా చూడొచ్చు బట్ ఇక్కడ చూడండి దీన్ని మనం ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు ఎప్పుడైతే క్వశ్చన్ మనకి మినిమం టోటల్ అనేది తెలిసిందో మినిమం టోటల్ అని తెలిసిందో యాక్చువల్గా మనం ఏం చేయాలనంటే ఇది మినిమం టోటల్ కండిషన్లో ఉంది మినిమం టోటల్ కండిషన్లో ఉందనంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి సో ఎప్పుడైతే మినిమం టోటల్ అనేది కనిపిస్తుందో మనకి మిడిల్ మెంబర్స్ అంటే 2 మెంబర్స్ ఎక్స్ట్రా కౌంట్ అవుతారని తెలిసి ఉండాలి సో దానికోసం ఏం చేస్తామంటే ఈ టోటల్స్లో నుంచి 13 + 34లో నుంచి ఏం చేయాలంటే టోటల్ని సబ్ట్రాక్షన్ చేయాలి సో 42 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చిందనంటే 5 అనేది వచ్చింది ఈ 5 అనేది ఎవరనంటే మనం డబుల్ డబుల్ డబుల్గా కౌంట్ చేసిన పర్సన్స్ ఆల్రెడీ ఈ 5 మెంబర్స్ ఇందులో ఉన్నారు కౌంట్ అయ్యారు మళ్ళీ డబుల్ టైం కౌంట్ అయిన వాళ్ళు మనకి ఎక్స్ట్రా 5 మెంబర్స్ వచ్చారనమాట ఇప్పుడు డబుల్ టైం కౌంట్ అయ్యేది ఎవరెవరు అని అంటే మిడిల్ మెంబర్స్ అండ్ ఎక్స్ట్రా 2 మెంబర్స్ ఆ ఎక్స్ట్రా 2 మెంబర్స్ అంటే ఎవరో కాదు వీలే రితిక అండ్ శీతల్ డబుల్ టైం కౌంట్ అవుతుంటారు మనకు కావాల్సింది ఓన్లీ పర్టికులర్గా మిడిల్ మెంబర్స్ కాబట్టి ఈ రితిక అండ్ నెక్స్ట్ శీతల్ని ఎలిమినేషన్ చేసేద్దాం సో అంటే ఈ 5 మెంబర్స్ నుంచి వీళ్ళంతా చేస్తే ఏమవుతుందంటే 5 - 2 చేస్తే 3 మెంబర్స్ అంటే మిడిల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారంటే మధ్య వ్యక్తులు 3 మెంబర్స్ ఉంటారు సో అట్లా కూడా మనం 3 మెంబర్స్ అని చెప్పొచ్చు ఇది మనం కాన్సెప్ట్ మొత్తం అండర్స్టాండ్ చేసుకుంటే ఇంత ఫాస్ట్గా చెప్పొచ్చు దీన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సో మీరు అందరూ ఏం చేస్తుంటారంటే 13 + 34 = 42 తీసేస్తే 5 అనేది ఉంది కాబట్టి 5 అనేది ఇక్కడ ఆప్షన్లో ఉంటే దాని ఆన్సర్గా తీసుకుంటారు 5 లేదు కాబట్టి నన్ ఆఫ్ దేస్ అని ఇట్లా మనకు చేస్తూ ఉంటారు కానీ అసలు 5 అనే ఆప్షన్ ఇవ్వలేదు అండి 3 మెంబర్స్ మిడిల్ మెంబర్స్ ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చెక్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ 86 చూస్తే ఇక్కడ మనకి హెచ్ఈజీ అనేది ఉంది హెచ్ఈజీ అనేది ఉంది కోడింగ్ డీ కోడింగ్ నుంచి ఉంది క్వశ్చన్ నేను సడన్ కోడ్ లాంగ్వేజ్ హెచ్ఈజీ రిటర్న్ యాజ్ 840 జేఎఫ్డి రిటర్న్ యాజ్ 720 హౌ విల్ జేడీకే విల్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ అని ఇచ్చాడు అనమాట హెచ్ మీన్స్ ఏమవుతుందంటే 8 అవుతుంది కరస్పాండింగ్ నెంబర్ 5 అవుతుంది 7 8 × 5 × 7 ఇక్కడ తీసుకుంటే 8 × 5 = 40 అండ్ 7 × 4 = 28 280 ఒకటే ఇక్కడ చూడండి 280 అనేది ఉంది ఇక్కడ 280 అనేది ఉంది మరి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మీరు చూడండి 280 అనేది ఉంది 857 85 కంప్లీట్ చేస్తాం రైట్ 86 చూద్దాం మరి ఇక్కడ కరస్పాండింగ్ నెంబర్స్ తీసుకుంటే 857 అనేది వచ్చింది 280 అనేది వచ్చింది మరి ఒకసారి దీన్ని మనం 3తో మల్టిప్లై చేద్దాం సో 200 × 6 3 అంటేనేమో 600 అవుతుంది 8 × 3 = 24 240 అవుతుంది మరి మొత్తం మీద ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 840 అనేది అవుతుంది ఓకేనా 280 × 3 = 840 అనేది అయింది నెక్స్ట్ జేఎఫ్డి తీసుకుంటే జే మీన్స్ 10 ఎఫ్ మీన్స్ 6 డే మీన్స్ 4 సో ఇక్కడ చూడండి 64 సార్ ఏమవుతుందంటే 240 × 3 అని అంటే 24 × 3 = 720 అని అంటే ఇక్కడ చూడండి 720 ఇచ్చాడు కదా రైట్ 720 అనేది ఇచ్చాడు సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది మరి ఇంటూ 3 అనేది కామన్గా చేస్తున్నాడు అంటే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 చేస్తున్నాడు
మన నెక్స్ట్ క్వశ్చన్ లో చెక్ చేస్తే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. జేడీకే చూద్దాం. సో జేడీకే తీసుకుంటే జే మీన్స్ 10 అవుతుంది, డీ మీన్స్ 4 అవుతుంది, కే మీన్స్ 11 అవుతుంది. మరి 10 × 4 × 11 అంటే 40 అండ్ 440 అవుతుంది. 440 × 3 అని అంటే 440 × 3 అని అంటే ఇక్కడ 1200 ఓకేనా, 1200 and 120 తీసుకున్నట్లయితే ఇక్కడ 1320 అనేది వస్తుంది. 1320 ఎక్కడ కనిపిస్తుంది చూడండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది 1320. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. ఇన్ ఏ సడైన్ కోడ్ లాంగ్వేజ్ సైటోస్కెల్టన్ ఈజ్ రిటర్న్ యాజ్ టీవైసీ కేఎస్ఓ ఈఎల్ఈ ఎన్ఓటీగా కోడ్ చేశాడు. మరి దీన్ని ఎట్లా తీసుకుందామంటే చూడండి, సైటోస్కెల్టన్ అనేది ఉంది, స్కైటోస్కెలెటన్ ఈజ్ రిటర్న్ యాజ్ టీవైసీ కేఎస్ కేఎస్ఓ అండ్ టీవైసీ అండ్ కేఎస్ఓ ఈఎల్ఈ ఎన్ఓటీగా కోట్ చేశాడు. అసలు ఇది ఎట్లా చేంజ్ అవుతుందో చూద్దాం. మనకి టీ అనే లెటర్ ఇక్కడ కనిపిస్తుంది, వై అనేది ఇక్కడ కనిపిస్తుంది, సి అనేది కనిపిస్తుంది ఇట్లా. ఓకే, అంటే ఫస్ట్ 3 లెటర్స్ ఏమవుతున్నాయని అంటే షఫుల్ చేశాడనమాట. 1, 2, 3 ప్లేస్లో ఉన్న వాటిని 3, 2, 1గా నోట్ చేశాడు మనకి. మరి ఇది చూద్దాం ఒకసారి. ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనల్ని అడిగినటువంటి క్వశ్చన్లో ఆల్టరేషన్ అనేటువంటి దాంట్లో ఎల్ఎల్ఏ ఎన్ని ఆప్షన్స్లో ఉందో చూద్దాం. ఎల్ఎల్ఏ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఎల్ఎల్ఏ సెకండ్ ఆప్షన్లో ఉంది, ఎల్ఎల్ఏ ఫోర్త్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో అయితే లేదు, దీన్ని ఎలిమినేషన్ చేసాం. మరి ఏఈటీ ఫస్ట్ ఆప్షన్లో కామన్ ఉంది, ఏఈటీ ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో కామన్ ఉంది, ఏఈటీ ఫోర్త్ ఆప్షన్లో కామన్ ఉంది. మరి ఏఈటీ తర్వాత ఐఏటీ అనేది ఉంది, ఐఏటీ అనేది ఉంది, ఐటీఆర్ అనేది ఉంది. మరి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కూడా చెక్ చేసుకున్నట్లయితే ఇవి ఏమవుతున్నాయంటే ఇట్లా 3 షఫల్ అవుతున్నాయి. సేమ్ మళ్ళీ ఈఎల్ఈ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ తీసుకుందాం, ఓ తీసుకుందాం, టీ తీసుకుందాం. అంటే 3 లెటర్స్ని 1, 2, 3 ఫార్మేట్ నుంచి 3, 2, 1 ఫార్మేట్ అంటే రివర్స్ చేసి నోట్ చేస్తున్నాడు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ 3 వర్డ్స్కి సంబంధించినటువంటివి తీసుకున్నట్లయితే ఈటీఐ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈటీఐ అనేది వస్తుంది. ఈటీఐ అనేది ఇక్కడ కరెక్టే ఉంది, ఇక్కడ కరెక్టే ఉంది, ఈటీఐ అనేది ఇక్కడ కూడా కరెక్టే ఉంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే చూడండి, ఈ 3 లీటర్స్ అయిపోయాయి, ఈ 3 లీటర్స్ అయిపోయాయి. తర్వాత టీఏఆర్ రావాలి, టీఏఆర్ రావాలి, ఓకేనా. సో టీఏఆర్ రావాలి, టీఏఆర్ ఎక్కడుందో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏటీఆర్ అనేది వచ్చింది, ఇది రాంగ్ ఉంది. అండ్ ఏటీఆర్ అనేది ఇక్కడ టీఏఆర్ రావాలి. ఎందుకనంటే ఇక్కడ మనకు 3 లీటర్స్ని తీసుకున్నట్లయితే టీఏఆర్ ఇక్కడ రావాలి. ఏటీఆర్ అనేది ఉంది, ఇది కూడా రాంగే అవుతుంది మనకి. అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఎల్ఎల్ఏ ఈటీఐ అండ్ నెక్స్ట్ టీఆర్ఏ అనేది వచ్చింది, టీఆర్ఏ అనేది వచ్చింది. నెక్స్ట్ ఎండింగ్లో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూడండి ఎన్ఓఐ రావాలి, ఎన్ఓఐ అనేది వచ్చింది. మరి లాస్ట్లో ఎండింగ్లో ఎన్ఓఐ అనేది ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూడండి ఎల్ఎల్ఏ అండ్ ఈటీఐ ఏటీఆర్ ఎన్ఓఐ. మరి ఇక్కడ టీఏఆర్ రావాలి, టీఏఆర్ ఆల్టరేషన్ స్పెల్లింగ్ని బేస్ చేసుకుంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఎల్ఎల్ఏ ఈటీఐ ఏటీఆర్ ఎన్ఓఐ అనేది వచ్చింది. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఎల్ఎల్ఏ ఈటీఐ అనేది వచ్చింది, టీఆర్ఏ అనేది వచ్చింది, టీఏఆర్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఎల్ఎల్ఈ ఏటీఐ టీఏఆర్ అనేది వచ్చింది, ఎన్ఓఐ అనేది వచ్చింది. ఓకే, సో మరి పర్టికులర్గా ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఆప్షన్లో రాంగ్ అనిపిస్తుంది, థర్డ్ ఆప్షన్లో రాంగ్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా రాంగ్ అనిపిస్తుంది. ఇక్కడ మనకి చిన్న కరెక్షన్ ఏందనండి, ఇక్కడ చూడండి ఎల్ఎల్ఏ ఈటీఐ అనేది ఉంది, ఈటీఐ టీఏఆర్. మరి టీఏఆర్ ప్లేస్లో దీన్ని మనం ఇక్కడ ఇట్లా నోట్ చేసుకుందాం, ఎల్ఎల్ఏ ఈటీఐ ఈటీఐ నెక్స్ట్ టీఆర్ టీఏఆర్ ఎన్ఓఐగా తీసుకుందాం. ఓకేనా, సో ఇది మనకి ఉండాల్సింది. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ ఈ 2 ఆప్షన్స్ కూడా ఒకటేసారి టైప్ చేసి పెట్టారు చూడండి, ఎల్ఎల్ఏ ఈటీఐ అండ్ ఏటీఆర్ ఎన్ఓఐగా టైప్ చేశాడు. యాక్చువల్లీ ఇక్కడ ఏ టీఏఆర్ అనేది రావాలి, టీఏఆర్ అనేది రావాలి. సో దాని ప్లేస్లో మనం ఈ 4th దాన్ని ఇట్లా నోట్ చేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 87లో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇన్ ఏ సడైన్ కోడ్ లాంగ్వేజ్ రీడ్ ద కోడ్ ఈజ్ అ, ఇక్కడ చూడండి రీడ్ ద కోడ్. సో రీడ్ ద కోడ్ మీన్స్ 18, 23 అనేది ఉంది. నెక్స్ట్ డీకోడ్ ద
డీకోడ్ ద కోడ్ అనేది ఉంది. డీకోడ్ ద కోడ్, డీకోడ్ ద కోడ్ అనే వర్డ్ తీసుకున్నట్లయితే, డీకోడ్ ద కోడ్ తీసుకున్నట్లయితే 423 అనేది ఉంది. 423 అండ్ నెక్స్ట్ కోడ్, కోడ్ ఈజ్ ఈజీ, కోడ్ ఈజ్ ఈజీ అనే దాన్ని 395 గా తీసుకున్నాడు. సో తీసుకుంటే హౌ విల్ మేక్, మేక్ వన్ కోడ్ అని ఇచ్చాడు. సో మేక్ వన్ కోడ్ అని ఇచ్చాడు, మేక్ వన్ కోడ్. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ కోడ్ అనే వర్డ్ కనిపిస్తుంది, ఇక్కడ కోడ్ అనే వర్డ్ కనిపిస్తుంది, ఇక్కడ కోడ్ అనేటువంటి వర్డ్ కనిపిస్తుంది. ఈ మూడింట్లో చూడండి, కామన్గా కోడ్ లాస్ట్లో ఉంది, త్రీగా తీసుకున్నాడు. ఇక్కడ కూడా లాస్ట్లో ఉంది, త్రీగా తీసుకున్నాడు. ఇక్కడేమో కోడ్ అనేటువంటి వర్డ్ ఫస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, దీన్ని అంటే మనము కోడ్ అనేటువంటి వర్డ్కి త్రీ అనేది ఉంది. మరి ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఇక్కడ మేక్ వన్ కోడ్ అని ఉందంటే కోడ్కి ఏం రావాలి, త్రీ రావాలి. త్రీ ఎన్ని ఆప్షన్స్లో కనిపిస్తుందో చూడండి, త్రీ అనేది థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. త్రీ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 89లో ఇక్కడ చూడండి 5 7 అనేది ఉంది. మరి 5² + 7² ఏం చేయాలంటే ఇంటూ 2 చేయాలి. సో మరి 148 అనేది వస్తుంది. 5² అంటే 25, 7² అంటే 49. 49 25 అంటే ఎంత అంటే ఇక్కడ మనకి 70 టోటల్ ఇక్కడ మనకి తీసుకున్నది 74 అనేది వస్తుంది. 74 ఇంటూ 2 తీసుకుంటే 148. సేమ్ ఇక్కడ మనకి సిమిలర్లీ 9² + 3² ఇంటూ 2. 9² అంటే 81 81, 90 ఇంటూ 2 అంటే 180. మ్యాచ్ అవుతుంది చూడండి 180. మరి ఇక్కడ ఉన్నటువంటి వీటిలో ఈ 292 రావాలంటే 5 ఇట్లా తీసుకుందాం. 5² + సంథింగ్ నెంబర్ ఎన్ అనేది తీసుకుందాం. n² ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఏం రావాలంటే 292 రావాలి. మరి 5² అంటే 25. ఇక్కడేమో ఈ n² ఇంటూ 2 అని అంటే 2n² అనేది ఉంది కాబట్టి దాన్ని ఇక్కడే వచ్చేసేసి 5² మనం ఏం చేద్దామంటే నా రైట్ సైడ్కి మూవ్ చేద్దాం. సో అంటే 2n² = 292 - 25. సో అంటే ఇక్కడ 2 అనేది ఇక్కడ మనకు అటువైపు వెళ్ళిందని అంటే మనకి డివైడెడ్ బై అనేది అవుతుంది. సో ఇక్కడ 12లోంచి 5 తీసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే n² వాల్యూ అనేది ఎంత అంటే 121 రావడం ఛాన్సెస్ ఉంది. ఇది డిఫరెన్స్ తీసుకుంటే ఇది అవతల వైపు వెళ్ళిందని అంటే మనం డివైడెడ్ బై చేస్తుంది కదా. సో మరి n వాల్యూ ఎంత అవుతుంది అంటే 11 అవడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 5² + 11² తీసుకొని ఇంటూ 2 చేస్తే 292 రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5² n² అని అంటే 292 అనేది ఉంది. 5² అవతల వైపుకి వెళ్తే అక్కడ సడన్ వాల్యూ ఉంది. సో వాల్యూని మనం 2తో డివైడ్ చేస్తే 121 అనేది వస్తుంది. మరి n వాల్యూ అనేది ఇక్కడ n² 121 అయితే n వాల్యూ 11 అవుతుంది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 11కి ఛాన్స్ ఉంది. సో మరి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ 11ని మనం ఆన్సర్గా తీసుకుంటున్నాం. సెకండ్ ఆప్షన్ అనేది మనకి 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 90లో నీటిలో ప్రతిబింబ సమయము 5:47 అవుతున్నప్పుడు గడియారంలో ఎంత సమయం అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి వాటర్ రిఫ్లెక్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, నీటి ప్రతిబింబ సమయం అనేది ఫైండ్ అవుట్ చేయాలనంటే, సో మనం 6:30లోంచైనా సబ్ట్రాక్ట్ చేయాలి. 6:30నే మనం ఏం తీసుకోవచ్చు అంటే 24 అవర్స్ ఫార్మేట్లో 18:30గా తీసుకోవచ్చు. 18:30నే మళ్ళీ మనం 17:90గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఎప్పుడైనా కానీ మనకి రియల్ టైము వాటర్ రిఫ్లెక్ట్ టైం అనేవి 6:30కి ఈక్వల్ అవుతాయి. 6:30నే మనము 24 అవర్స్ ఫార్మేట్లో 18:30గా తీసుకుంటాం. మరి ఈ పర్టికులర్ క్వశ్చన్లో 5:47 అనేది ఉంది. 5:47ని ఈ 6:30లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. కానీ 6:30లోనేమో 30 మినిట్స్ ఉంది, 47 ఉంది. దీంట్లోనే పెద్ద వాల్యూ అనేది ఉంది కాబట్టి 6:30ని మనకి ఇక్కడ కన్సిడరేషన్ తీసుకోము. అండ్ సేమ్ సిమిలర్లీ 18:30ని తీసుకున్నా కానీ ఇదే ప్రాబ్లం అవుతుంది. 30లోంచి 47ని సబ్ట్రాక్షన్ చేయలేము. మరి 18:30 అన్న 17:90 అన్న సిమిలర్ కాబట్టి 17:90లోంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 10లోంచి ఇక్కడ 7 తీస్తే మనకి ఏమవుతుంది అంటే 3 అవుతుంది. అండ్ 8లోంచి 4 తీస్తే ఇక్కడ 4 అవుతుంది. 7లోంచి 5 తీస్తే మనకి ఇక్కడ 12 అనేది వస్తుంది. 12:43 అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది 12:43. సో ఇది మనకి ఇప్పుడు చూడండి, ఇదేమో మనకి వాటర్ రిఫ్లెక్ట్ టైం, ఇదేమో రియల్ టైం, ఇది రియల్ టైం. ఇవి రెండు యాడ్ చేసి ఎప్పుడైనా కానీ 6:30కి ఈక్వల్ అవుతాయి, లేదంటే 18:30కి ఈక్వల్ అవుతాయి, లేదంటే 17:90కి ఈక్వల్ అవుతాయి. మీరు రెండు యాడ్ చేసుకొని చూడండి, 17:90కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. ఏ వాచ్ విచ్ లాంచెస్ యూనిఫామ్లీ ఈజ్ 3 మినిట్స్ ఫాస్ట్ అట్ 6 AM ఆన్ థర్స్డే అండ్ ఈజ్ 3 మినిట్స్ 12 సెకండ్స్ స్లో అట్ 5 PM ఆన్ అప్కమింగ్ వెన్స్డే. వెన్ వాజ్ ఇట్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఓకే, ఒక క్లాక్ని చూడండి. ఒక క్లాక్ని మనకి థర్స్డే 6 AM, థర్స్డే రోజు 6 AMకి చూస్తే, థర్స్డే రోజు 6 AMకి చూస్తే దాన్ని అది 3 మినిట్స్ ఎట్లా ఉందని అంటే ఫాస్ట్ ఉందంట. అంటే 3 మినిట్స్ ఫాస్ట్ ఉంది. మరి ఇదే వాచ్ని మనము అప్కమింగ్ వెన్స్డే, సో నెక్స్ట్ వచ్చే వెన్స్డే, అప్కమింగ్ వెన్స్డే 5 PMకి చూస్తే, 5 PMకి చూస్తేనేమో అప్పుడు 3 మినిట్స్ 12 సెకండ్స్ ఫాస్ట్ ఉందంట. ఓకే, సో 3 మినిట్స్ ఫాస్ట్ ఉంది, 3 మినిట్స్ 12 సెకండ్స్ స్లో ఉందని చెప్పాడా? ఓకే, పర్టికులర్గా స్లో ఉందని చెప్పాడు, మైనస్ తీసుకున్నాం.
సో ఎప్పుడైనా చూడండి మనం ఈ కాన్సెప్ట్ ని చేసేటప్పుడు ప్లస్ అండ్ మైనస్ ఉంది అని అంటే మనం యాడ్ చేయాలి మైనస్ అండ్ ప్లస్ ఉన్నా గానీ మనం యాడ్ చేయాలి మరి ఈ కండిషన్ లో యాడ్ చేసే కండిషన్ లోనే ఉంది మరి యాడ్ చేసే కండిషన్ లో ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే 3 ప్లస్ 3 మినిట్స్ ప్లస్ 3 మినిట్స్ 3 మినిట్స్ 12 సెకండ్స్ తీసుకుందాం 3 మినిట్స్ 12 సెకండ్స్ మరి దీన్ని మనం ఏం చేద్దాం అంటే 12 సెకండ్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 చేయాలి సో 12 వన్స్ ఆర్ అండ్ 12 ఫైవ్స్ ఆర్ మరి ఇవి రెండు యాడ్ చేస్తే 6 వస్తుంది 6 1 బై 5 అంటే ఏం తీసుకోవచ్చు 31 బై 5 మినిట్స్ గా తీసుకోవచ్చు సో అంటే వీటి రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 31 బై 5 మరి 31 బై 5 అనేది వచ్చింది ఎన్ని టోటల్ అవర్స్ అనేది చెక్ చేద్దాం టోటల్ అవర్స్ తీసుకున్నట్లయితే చూడండి ఓవరాల్ గా టోటల్ అవర్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది క్లాక్ అనేది థర్స్డే 6 ఏఎం కి చూశారు థర్స్డే గురువారం రోజు 6 ఏఎం కి చూసిరు అన్నమాట దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చూసారంటే అప్కమింగ్ వెన్స్డే నెక్స్ట్ వెన్స్డే ఎప్పుడు చూసారంటే 5 ఏఎం కి చూశారు రైట్ మరి ఈ టైం నుంచి ఈ టైం దాకా థర్స్డే తర్వాత ఫ్రైడే వస్తుంది ఫ్రైడే తర్వాత సాటర్డే సాటర్డే తర్వాత సండే సండే తర్వాత మండే మండే అండ్ ట్యూస్డే సో 1 2 3 4 5 డేస్ అయింది 5 డేస్ ఎక్కడ దాకా వస్తామంటే ట్యూస్డే 6 ఏఎం దాకే వస్తాం మనకు కావాల్సింది వెన్స్డే 5 పిఎం మళ్ళీ నెక్స్ట్ డే వెన్స్డే కూడా తీసుకోవాలి కదా చూడండి 1 2 3 4 5 6 డేస్ ఉంది 6 24 అవర్స్ ఉన్నాయి అంటే 6 24 అవర్స్ తీసుకున్నట్లయితే 6 24 అవర్స్ అని అంటే 6 2 సార్ 120 అండ్ 4 సార్ అంటే 144 అవర్స్ ఉన్నాయి 144 అవర్స్తో పాటు వెన్స్డే 5 పిఎంకి వెళ్ళాలంటే ఇంకెన్ని అవర్స్ యాడ్ చేసుకోవాలి 11 అవర్స్ అనమాట టోటల్ ఓవరాల్గా ఎంత ఉంది అంటే 155 అవర్స్ ఉంది ఇది యాక్చువల్లీ బేసిక్ అనమాట అంటే ఇక్కడ చూడండి 155 అవర్స్కి 31 బై 5 మినిట్స్ ఇది డిఫరెన్స్ ఇస్తుంది అనమాట టైంని సో దీనికి క్రాస్ మల్టిప్లై చేయాలి మనం సో 155 అవర్స్కి 155 అవర్స్కి 31 బై 5 మినిట్స్ అనేది డిఫరెన్స్ ఇస్తుంది ఓకే సో మరి 155 అవర్స్కి 31 బై 5 మినిట్స్ అనేది డిఫరెన్స్ ఇస్తే సో మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ పర్టికులర్గా 3 మినిట్స్ ఫాస్ట్ చూపించాలి అని డిఫరెన్స్ చూపించాలి అని అంటే సో ఎన్ని అవర్స్ పడుతుంది అనేది మనం క్రాస్ మల్టిప్లై చేసి ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే సో మరి ఈ క్రాస్ మల్టిప్లై చేయాలి అని అంటే ఈ బేసిక్స్ మనకు అందరికీ కూడా ఐడియా ఉండాలి దీన్నేమో టోటల్ అవర్స్ అని అంటాం దీన్ని అయితేనేమో టోటల్ మినిట్స్ తీసుకున్నాం అక్కడ ఈ కాన్సెప్ట్ వైజ్గా ఒకటి ఫాస్ట్ ఒకటి స్లో ఉంటే యాడ్ చేస్తున్నాం ఓకేనా ఒకటి స్లో అండ్ ఒకటి ఫాస్ట్ ఉన్నప్పుడు అయినా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు రెండు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి రెండు మైనస్లు ఉంటే మాత్రం సబ్ట్రాక్షన్ చేయాలి రెండు ప్లస్లు ఉంటేనేమో మైనస్ చేయాలి మరి ఈ పర్టికులర్గా దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ వైజ్గా ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ కండిషన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఒకటేమో మైనస్ ఒకటేమో అడిషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మనం ప్లస్ చేసాము సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే 3 × 3/31/5 రాయాలి కానీ దీన్ని మనం రెసిప్రోకల్ తీసుకున్నట్లయితే 5/31 అవుతుంది 5/31 × 155 అనేది అయింది సో మరి 31తో ఇక్కడ 155ని ఇక్కడ మనం 5 టైమ్స్ కట్ చేయొచ్చు 5 × 5 = 25 × 75 అవర్స్ అనేది ఉంది మరి 75 అవర్స్ ఉందంటే చూడండి 75 అవర్స్ అంటే ఏంది అసలు ఇది దీన్ని మనము 3 డేస్ అంటే ఏమవుతుంది 24 24 24 అని అంటే ఇక్కడ మనకి 3 డేస్కి ఎన్ని 72 అవర్స్ అయిపోయిన తర్వాత మనం ఒక 3 అవర్స్గా తీసుకోవచ్చు చూడండి 24 అవర్స్ తీసుకున్నట్లయితే 48 48 ఒక 24 తీసుకున్నట్లయితే మనకు 72 అవర్స్ + 3 అవర్స్ మరి మనం 3 మినిట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం చూడండి ఈ 3 మినిట్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే కలెక్ట్ చేసుకున్నామని అంటే 6 ఏఎం థర్స్డే నుంచి కలెక్ట్ చేసామన్నమాట 6 ఏఎం థర్స్డే మరి థర్స్డే 6 ఏఎం నుంచి థర్స్డే 6 ఏఎం గురువారము 6 ఏఎంకి మనం ఏం చేయాలనంటే ఈ 3 డేస్ 3 అవర్స్ని యాడ్ చేయాలి 3 డేస్ 3 అవర్స్ని యాడ్ చేయాలి 3 డేస్ 3 అవర్స్ని యాడ్ చేసామంటే ఏమవుతుందో చూద్దాం మరి థర్స్డే 6 ఏఎంకి 3 డేస్ యాడ్ చేయడం అంటే 1 డే యాడ్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఫ్రైడే అవుతుంది 2 డేస్ యాడ్ చేస్తేనేమో సాటర్డే అవుతుంది 3 డేస్ యాడ్ చేస్తేనేమో ఇక్కడ మనకి సండే అవుతుంది సండే 6 ఏఎం దగ్గరకు వచ్చాం సండే 6 ఏఎంకి ఎక్స్ట్రా 3 అవర్స్ కలిపినట్లయితే సండే 9 ఏఎం అవుతుంది అనమాట ఓకే సో మరి సండే 9 ఏఎం అవుతుంది మరి సండే 9 ఏఎం ఎక్కడ ఆప్షన్లో ఉందో చూడండి సో దాన్నే మనం ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు సండే 9 ఏఎం ఎక్కడ ఉందని అంటే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది 9 ఏఎం ఆన్ సండే సో యాక్చువల్గా మనం ఈ క్రాస్ మల్టిప్లై చేయగలగాలి క్రాస్ మల్టిప్లై చేయగలగాలంటే వాల్యూస్ కావాలి ఈ వాల్యూస్ కావాలంటే మీకు కంపల్సరీగా ఈ సెకండ్స్ని మినిట్స్లోకి మార్చుకునేటువంటి ఆ ప్రాసెస్ ఐడియా ఉండాలి అండ్ టోటల్ అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి ప్రాసెస్ కూడా నీకు తెలిసి ఉండాలి ఇవి తెలిస్తే ఒక సింగిల్ స్టెప్లో క్రాస్ మల్టిప్లై చేసి నెంబర్ ఆఫ్ అవర్స్ని మనం ఫైండ్అవుట్ చేసి సో వాటిని యాడ్ చేసేస్తే ఆ 75 అవర్స్ని మనం ఈజీగా ఆ ఆన్సర్ అనేది ఇక్కడ మనకి సూటబుల్ ఆన్సర్ అని ఫైండ్అవుట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చెక్ చేద్దాం
Anvi's birthday on a Friday, 8th June. On what day of the week will be Siri's birthday in the same year if Siri was born on 6th December of the same year? Okate year lo chudandi, adi same year anta, same year ani cheppadu. So same year lo Anvi birthday anedi Friday 8th June ani cheppadu anamata. Okay, so mari 8th June ante chudandi, 8th June oka year lo. Next kuda ikkada manam check chestunnatlayite ee Siri birthday అయితేనేమో మనకి ఏం చెప్పాడంటే 6th డిసెంబర్ అని చెప్పాడు. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి మనకి మంత్ కోడ్స్ హెల్ప్ తీసుకొని ఈజీగా మనం చెప్పొచ్చు. సో 144025036 and 146 అని చెప్పాడు. సో యాక్చువల్లీ మనకి లీప్ ఇయర్ లో అయితేనేమో కోడ్స్ ని ఇట్లా తీసుకోవచ్చు అండ్ దట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అండ్ జూన్ దగ్గర నుంచి డిసెంబర్ వరకు అసలు కోడ్స్ అనేవి లీప్ ఇయర్ అయినా కానీ నార్మల్ ఇయర్ అయినా కానీ సేమ్ ఉంటాయి. మరి ఇక్కడ దీన్ని ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి 8 జూన్ అని చెప్పాడు కాబట్టి 8 ని తీసుకుందాం ప్లస్ జూన్ కోడ్ ఏమవుతుంది చూడండి. జూన్ కోడ్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఏప్రిల్ మే జూన్ జూన్ కోడ్ 5 అనేది అవుతుంది. మరి ఇక్కడ ఆడ్ డేస్ తీసుకుంటే 8 అండ్ అక్కడ 6 అనేది తీసుకోవచ్చు. ఇక్కడ 7 లో 8 లో 7 పోతే 1 ఇక్కడ రిమైనింగ్ ఉంటుంది. 6 ఆడ్ డేస్ వచ్చాయి. మరి 6 అనేటువంటి డేట్ తీసుకుందాం. డిసెంబర్ కోడ్ కూడా 6 కాబట్టి ఇక్కడ మనకి 12లో ఇక్కడ మనకి ఓవరాల్గా 7 పోతే ఎంత మిగులుతుంది అంటే 5 మిగులుతుంది. సో అంటే 6ని 5గా చేంజ్ అయింది. 6 5గా చేంజ్ అయింది అంటే ఏమైంది మైనస్ 1 అయింది. సో అంటే మనకు కూడా పర్టికులర్ డే ఏదైతే ఇచ్చాడో ది ఫ్రైడే అని ఇచ్చాడు కదా, మరి ఫ్రైడే నుంచి ఏం చేయాలని అంటే ఈ కాన్సెప్ట్లో మనకి మైనస్ 1 వచ్చింది కాబట్టి ఫ్రైడే మైనస్ 1 చేయాలి. ఓకే, సో మరి ఫ్రైడే మైనస్ 1 అంటే బిఫోర్ డే కదా, దాన్ని మనం థర్స్డేగా తీసుకోవచ్చు. సో మన ఆన్సర్ గురువారం అనేది అవుతుంది. థర్స్డే అంటే గురువారం. ఓకే, సో మనకి గురువారం అనేది ఫస్ట్ ఆప్షన్లోనే కనిపిస్తుంది థర్స్డే అనేది. సో ఇది మనం ఇది చాలా సింపుల్ ప్రాసెస్. లేదనంటే ఆడ్ డేస్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. 8 జూన్ నుంచి స్టార్ట్ చేస్తే అండ్ 6 డిసెంబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి ఆడ్ డేస్, ఈ డిసెంబర్ మంత్లో ఉన్నటువంటి ఆ 6th డేట్ వరకు, జూన్లో ఉన్నటువంటి రిమైనింగ్ డేస్ తీసుకొని మొత్తం చేయాలి. కానీ మనం మంత్ కోడ్స్ తోటి సింగిల్ షిప్లో మనం ఇట్లా చెప్పేసేయచ్చు. ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చెక్ చేద్దాం. టూ అడ్జసెంట్ సర్వేస్ ఆఫ్ ఏ బిగ్గర్ క్యూబ్ ఆర్ పెయింటెడ్ రెడ్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి టూ అడ్జసెంట్ ఫేసెస్ అని అంటే ఇట్లా రెండు ఫేసెస్కి రెడ్ కలర్ని పెయింట్ చేశాడు అంట. 3 సర్ఫేసెస్ ఆర్ పెయింటెడ్ ఎల్లో. సో అంటే పక్క పక్కనే ఉండేటువంటి ముఖాలు వాటికైతేనేమో ఒక 3 ముఖాలకైతేనేమో ఎల్లో రంగు ఎల్లో కలర్ వేసాడని చెప్పాడు. నెక్స్ట్ 1 సర్ఫేస్ పెయింటెడ్ బ్లూ అని ఇచ్చాడు. 1 సర్ఫేస్ బ్లూ ఇచ్చాడు అనంట. అకార్డింగ్ టు ద గివెన్ డయాగ్రామ్ నౌ ఇట్ ఇస్ కట్ ఇన్ టు 216 స్మాలర్ క్యూబ్స్ అనంట. టోటల్ క్యూబ్స్ అండి. టోటల్ క్యూబ్స్ అని అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే n³గా తీసుకోవచ్చు. n³ అంటే 216. సో మరి ఇన్వాల్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి 6 అనేది అవుతుంది. సో అంటే మనకి దీన్ని కట్ చేస్తే ఈచ్ ఎడ్జ్లో మనకి ఏమొస్తాయని అంటే 6 6 క్యూబ్స్ వస్తాయన్నమాట. సో మరి దాన్ని ఒక రఫ్ డయాగ్రామ్గా మనం డ్రా చేద్దాం. ఇక్కడ చూడండి ఒక రఫ్ డయాగ్రామ్గా డ్రా చేస్తే అసలు ఎట్లా ఉంటుంది ఈ పర్టికులర్ డయాగ్రామ్ అనేది. ఆ కలర్స్ని ఇమాజిన్ చేసుకొని మనం ఫార్ములాస్ వితౌట్ యూజింగ్ ఫార్ములాస్ లేకుండా కూడా కౌంటింగ్ అనేది చేయొచ్చు. మరి ఎవ్రీ ఎడ్జ్లో కూడా 6 క్యూబ్స్ రావాలంటే కంపల్సరీగా మనం 5 కట్స్ పెట్టాలి. సో 1 2 3 4 అండ్ 5 కట్స్ పెట్టాము. ఎవ్రీ ఎడ్జ్లో కూడా 5 కట్స్ పెట్టాము. సో మనకి ఎవ్రీ ఎడ్జ్లో 5 కట్స్ పెట్టాలంటే మనం ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద, రెడ్ యాక్సిస్ మీద పెట్టాలి. సో మరి ఇది ఇంకొక యాక్సెస్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4 అండ్ ఇది 5. ఓకేనా, సో టోటల్లీ 5 అనేది వచ్చాయి. ఇంకొక యాక్సెస్ తీసుకున్నట్లయితే దీనికి ఈ యాక్సెస్ మీద కూడా మనం 5 కట్స్ పెట్టాలి. ఇది ఫస్ట్ కట్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ కట్ అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ కట్ అండ్ ఇది 4th వన్ అండ్ ఫైనల్ వన్ ఫిఫ్త్ కట్. సో ఇట్లా కట్ చేస్తే ఇక్కడ 6 క్యూబ్స్ చూడండి. 1 2 3 4 5 6 క్యూబ్స్ వచ్చాయి. 1 2 ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 క్యూబ్స్ వచ్చాయి. ఇక్కడ 1 2 3 4 5 6 క్యూబ్స్ వచ్చాయి. ఈ 6 ఇంటూ 6 ఇంటూ 6 అవుతుంది చూడండి 216 అనేవి. సో అంటే ఇట్లా మనం కట్ చేసాం. ఈ కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ టాప్ సైడ్లో ఏముందంటే రెడ్ కలర్ ఉంది. టాప్ సైడ్లో రెడ్ కలర్ ఉంది. సో మనం క్వశ్చన్ ఏం అడిగాడంటే చూడండి, హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ ఓన్లీ టూ సర్ఫేసెస్ పెయింటెడ్ అండ్ దట్ టూ విత్ రెడ్ కలర్ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ ఓన్లీ టూ సర్ఫేసెస్ పెయింటెడ్ దట్ టూ విత్ రెడ్ కలర్ అని ఇచ్చాడు. కేవలం ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ హ్యావ్ ఓన్లీ టూ సర్ఫేసెస్ పెయింట్ దట్ టూ విత్ రెడ్ కలర్ అని ఇచ్చాడు.
మరి ఇక్కడ కేవలం రెండు ముఖములకు మాత్రమే రెండు ముఖములకు మాత్రమే రెడ్ రంగును కలిగినటువంటి గణముల సంఖ్య ఎంత అన్నాడు మరి టాప్ సైడ్ లో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ టాప్ సైడ్ లో రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది మరి ఇందులో మనం చెక్ చేసుకున్నట్లయితే క్లియర్ గా టూ సర్ఫేసెస్ కి రెడ్ కలర్ అన్న అంటే ఇక్కడ రెడ్ కలర్ ఉంది ఈ రెండు కలుస్తుంది ఇక్కడ అంటే ఈ రెండు ఇక్కడ కలుస్తున్నాయి ఈ ఎడ్జ్ దగ్గర కలుస్తున్నాయి మరి ఈ ఎడ్జ్ దగ్గర కలుస్తున్నాయి అన్న అంటే 1 2 3 4 క్యూబ్స్ అనేవి కనిపిస్తున్నాయి సో అదే ఇక్కడ మనకి ఓవరాల్ గా 1 సర్ఫేస్ కి అయితే ఇక్కడ ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ అన్న అంటే మాత్రం ఇక్కడ చూడండి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఎడ్జెస్ మిడిల్ లో ఉంటాయి ఎడ్జెస్ మిడిల్ లో ఉంటాయి మరి ఎడ్జెస్ మిడిల్ లో ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి సో మనం వీటిని కౌంట్ చేయొచ్చు ఇది వీటిని కౌంట్ చేసుకోవచ్చు అన్నమాట ఓవరాల్ గా వీటిని కౌంట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ రెడ్ కలర్ అనేది ఉంటుంది సో ఇవన్నీ మనం కౌంట్ చేసుకున్నట్లయితే సో 1 2 3 4 అండ్ 4 16 ఇక్కడ ఉన్నాయి మరి ఇక్కడ కూడా ఒక 16 ఉంటాయి కాబట్టి 16 16 ఏం తీసుకోవచ్చు మనం 16 16 ని మనం ఏం తీసుకోవచ్చు అంటే 32 గా తీసుకోవచ్చు 16 ప్లస్ 16 ఏం అవుతుందంటే చూడండి ఓన్లీ 1 సర్ఫేస్ ఇది ఇది 1 అనేటువంటి నెంబర్ ఇక్కడ ఉంది సో ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ విత్ రెడ్ కలర్ అని ఇచ్చాడు సో వీరి టాప్ సైడ్ లో రెడ్ కలర్ చూడండి టాప్ సైడ్ లో రెడ్ కలర్ ఉంది ఫ్రంట్ సైడ్ లో రెడ్ కలర్ ఉంది ఇక్కడ రెడ్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఒక 16 ఇక్కడ ఒక 16 తీసుకుంటే ఓవరాల్ గా 32 క్యూబ్స్ అనేవి ఉన్నాయి దీంట్లో మనకి ఇది క్వశ్చన్ నెంబర్ 93 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చెక్ చేసినట్లయితే హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ హావ్ ఓన్లీ వన్ సర్ఫేస్ పెయింటెడ్ అండ్ 32 విత్ ఎల్లో కలర్ అని ఇచ్చాడు సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే కేవలం ఒక ముఖంకు మాత్రమే ఎల్లో రంగును కలిగినటువంటి గణములు అంట ఓకే ఇక్కడ చూడండి ఎల్లో కలర్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది బాటమ్ సైడ్లో ఉంది మరి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చూడండి మీరు ఎల్లో కలర్ని ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే బాటమ్ సైడ్లో ఉందన్నమాట బాటమ్ సైడ్లో ఎల్లో కలర్ ఓన్లీ వన్ సర్ఫేస్కే ఉండాలి ఓన్లీ వన్ సర్ఫేస్కి కలర్స్ ఉండేటువంటి క్యూబ్స్ ఎక్కడ ఉంటాయంటే సర్ఫేస్ మిడిల్లో ఉంటాయి ఉపరితలానికి మధ్య భాగంలో ఉంటాయి మరి ఈ పర్టికులర్గా ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ క్యూబ్లో మనకి ఏమవుతుందనంటే ఉపరితలం మధ్య భాగంలో 16 ఉన్నాయి అంటే ఇక్కడ మీరు చూడండి ఇటువైపు 16 ఉంటాయి ఇటువైపు కూడా 16 ఉంటాయి అండ్ బాటమ్ సైడ్లో కూడా 16 ఉంటాయి మరి 16 త్రీ సార్ ఏమవుతుందంటే చూడండి 30 అండ్ 18 48 అనేది అవుతుంది ఓకే సో మరి ఇప్పుడు మీరు డయాగ్రామ్లో కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు ఈ ఒక 16 రెడ్ కలర్వి మాత్రమే 16 ఉన్నాయని అంటే మరి ఎల్లో కలర్వి మాత్రమే ఇక్కడ 16 ఉంటాయి కదా ఇక్కడ బాటమ్ సైడ్లో మరి ఇటువైపు కూడా ఇక్కడ చూడండి ఎల్లో కలర్ ఇటువైపు కూడా ఉందంటే అక్కడ కూడా 16 ఉంటాయి మరి ఎల్లో కలర్ ఇటువైపు ఉందంటే అక్కడ కూడా 16 ఉంటాయి 16 త్రీ సార్ 48 అనేది అవుతుంది సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్లో ఉంది 48 అనేది సో ఇది క్వశ్చన్ నెంబర్ 94 నెక్స్ట్ 95 చెక్ చేద్దాం హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ ఆర్ దేర్ విచ్ హావ్ ఓన్లీ వన్ సర్ఫేస్ పెయింటెడ్ టు దట్ విత్ బ్లూ కలర్ అని ఇచ్చాడు అనమాట కేవలం ఒక ముఖంకి మాత్రమే బ్లూ రంగు కలిగిన గణములు అని ఇచ్చాడు మరి ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఇక్కడ బ్లూ ఉందని అంటే ఇవే కదా బ్లూ కలర్వి మరి బ్లూ కలర్వి ఓన్లీ వన్ సర్ఫేస్కే బ్లూ కలర్ ఉండాలని అంటే అవి ఎక్కడ ఉంటాయనంటే మనకి ఉపరితలం మధ్య భాగంలో ఉంటాయి అంటే సర్ఫేస్ మిడిల్లో ఉంటాయి సో మరి దీన్ని కూడా ఏం తీసుకోవచ్చు అంటే 1 2 3 4 అండ్ 1 2 3 4 అని అంటే 4 × 4 16 ఉంటాయి అనమాట అంటే ఓన్లీ బ్లూ కలర్వి కూడా ఎంత ఉంటాయనంటే 16 ఉంటాయి ఓన్లీ బ్లూ కలర్వి సో మరి ఓన్లీ బ్లూ కలర్వి 16 అనేది ఎక్కడ ఉంది చూడండి ఓన్లీ బ్లూ కలర్ 16 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే 95కి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది ఓకే సో అంటే ఇక్కడ చూడండి అడిగినటువంటి క్వశ్చన్లో అన్నీ కూడా ఓన్లీ వన్ సర్ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ అడిగాడు ఓ పర్టికులర్ క్వశ్చన్లో అయితేనేమో ఓన్లీ రెడ్ కలర్వి వన్ సర్ఫేస్కి ఎన్ని ఉన్నాయని అడిగాడు ఇంకో పర్టికులర్ క్వశ్చన్లో అయితేనేమో ఓన్లీ వన్ సర్ఫేస్కి ఎల్లో కలర్ ఎన్ని ఉన్నాయని అడిగాడు ఇంకో పర్టికులర్ క్వశ్చన్లో ఓన్లీ బ్లూ కలర్ సర్ఫేసెస్వి అంటే బ్లూ కలర్కి ఓన్లీ కలర్ అనేది అక్కడ ఉండేటువంటి క్యూబ్స్ ఎన్ని అని అడిగాడు సో మరి కంప్లీట్గా ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇది మనకి 95 వరకు క్వశ్చన్స్ నెక్స్ట్ 97 చూద్దాం స్క్వేర్ రిప్రజెంట్ డాక్టర్స్ అని అంట స్క్వేర్ ఏమో డాక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాడు నెక్స్ట్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ దీర్ఘచతురస్రము దీర్ఘచతురస్రము మీన్స్ ఇక్కడ మనకి ఏం చెప్పాడు అని అంటే ఫీమేల్స్ మహిళలను సూచిస్తుందని చెప్పాడు సర్కిల్ రిప్రజెంట్స్ ద ఇంజనీర్స్ అంట నెక్స్ట్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ద సింగర్స్ త్రిభుజం ఏమో సింగర్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనేసి క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు సో హౌ మెనీ ఫీమేల్ ఇంజనీర్స్ ఆర్ దేర్ హూ ఆర్ నాట్ డాక్టర్స్ డాక్టర్స్ కానీ ఫీమేల్ ఇంజనీర్స్ అని అంట ఓకేనా ఇక్కడ చూడండి డాక్టర్స్ కాకూడదని అంట సో డాక్టర్స్ కాకూడదని అంటే వాళ్ళు ఏ సర్కిల్లో ఉండకూడదని ఏ డయాగ్రామ్లో ఉండకూడదని అంటే స్క్వేర్లో ఉండకూడదు స్క్వేర్లో ఉండకూడదు కానీ ఇక్కడ ఇంజనీర్ మహిళా ఇంజనీర్స్ అని అంటే ఉమెన్స్ ఎక్కడ ఉన్నారు చూడండి రెక్టాంగిల్లో ఉండాలి రెక్టాంగిల్తో పాటు ఇంకెక్కడ ఉండాలి రెక్టాంగిల్తో పాటు అండ్ ఇంజనీర్స్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా సర్కిల్లో ఉండాలి మరి రెక్టాంగిల్ సర్కిల్ మెర్జ్ అవుతున్న ఏరియా ఇక్కడ చూడండి రెక్టాంగిల్ అంటే సర్కిల్ మెర్జ్ అవుతున్న ఏరియాని తీసుకుంటే 5 అనేది ఉంది ఓకేనా సో 5ని ఇక్కడ మనం ఆన్సర్గా తీసుకోవచ్చు కదా మరి సో 5లో ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళు డాక్టర్స్గా ఉన్నారా డాక్టర్లు కానీ అని చెప్పాడు మరి 5లో డాక్టర్స్ ఉన్నారా చూడండి చతురస్రం స్క్వేర్లో లేరు వాళ్ళు సో మరి కంపల్సరీగా ఒక కాంబినేషన్లో ఉన్నది ఇక్కడ మనకి రీజియన్ 5 అనేది తీసుకోవచ్చు ఓకే సో అది 5 రీజియన్ కానీ లేదంటే 5 మెంబర్స్ కానీ మనకి ఇక్కడ క్లియర్గా హౌ మెనీ ఫీమేల్ ఇంజనీర్స్ అని అంటే ఇంకా టోటల్ అది 5 మెంబర్స్ ఉన్నారనేసి రిప్రజెంట్ చేస్తుంది అది నెక్స్ట్ చూద్దాం హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్ హూ ఆర్ సింగర్స్ అనమాట
हाउ मेनी फीमेल्स आर देर हू आर सिंगर्स सिंगर्स अना महिला अंट मरी सिंगर्स अना चूँ सिंगर्स ट्रायंगल अंड महिला अव्वाले एक् वालों रेक्टांगल उ रेक्टांगल अं ट्रायंगल रेडू कल प्लेस एक् चूँ रेक्टांगल अंड ट्रायंगल कल प्लेस असल असल ले सो रेक्टांगल अं ट्रायंगल अने कल प्लेस लेकिन मनमेमेंटे आपशन थ्री आपशन थ्री जीरो अने जीरो मेबर्स दिन मीनिंग नेक्स्ट चूदा क्वेश्चन नंबर 98 जीब्रा ग्रास ईटिंग एनिमल्स लायंस अंटे जीब्रा गड्डी तिने जंतुवुल अंड सिंहमुल अन्नमाट सो ई ग्रास ईटिंग एनिमल्स जीब्रा तीसुकोवच्चु एंदुकंटे अदि मनकि इक्कड तीसुकुन्नट्लयिते लायन इक्कड मनं तीसुकुंटे इदि मनकि लायन तीसुकुन्नट्लयिते नॉन वेजिटेरियन गा तीसुकोवच्चु दीन्नि सो इत ग्रास ईटिंग एनिमल्स कम जीब्रा अंड सिंहालेमो सपरेट अंड जीब्रा अंड लायन अने सपरेट सपरेट कैटगरी कटाई मन फस्ट आपशन क्या नेक्स्ट 99 चेक चेद सेलेक्ट अल्टरनेट फिगर इन विच द गिवन फिगर इज एम्बेडेड रोटेशन इज नॉट अलाउड अंट इक चूँ डायग्राम अने देंट एम्बेडेड चेपमंटना डायग्राम्स की रोटेशन अलाउडन चपाड़ा मन को अल्टरनेट डायग्राम्स कुड़ी वेप एडम वेप तिपन तिपकों चूड़ा मैं इदे पर्टिकुलर शेप एक् कूँगी इकड़ कूँ इदे लाइन इक उ चूँगी लाइन इक उ राइट साइड की लाइन इला नेक्स्ट राइट साइड लेफ्ट साइड की इला नेक्स्ट टॉप साइड को इतने सो अंत फोर्थ ऑप्शन में कहते चूँ रोटेट मैं गुर्तपटा फोर्थ ऑप्शन में उ नेक्स्ट 100 चूदा हाउ मेनी ट्रायंगल्स आर देयर गिवन फिगर अच्छा सो इप चूँ इलांट शेप अने मन को दीं एट ट्रायंगल्स अने दीं एट ट्रायंगल्स उदा 8 प्लस इकड़ चूँ नेक्स्ट दी मन 1 का दीसुकोवच्चु कदा दी 1 का दीसुकोवच्चु इंतवरकु कनिपिस्तुंदी सो इंतवरकु कनिपिस्तुंदी दी 1 का दीसुकोवच्चु प्लस 1 दीसुकुन्नाम नेक्स्ट चूँ ओवराल इक चेकते लाइन अबजर्व चयी लाइन अबजर्वते लाइन इक अबजर्व चयर लाइन चूँ लाइन की लेफ्ट साइड मोतम ट्रायंगल कदा लाइन की लेफ्ट साइड मोतम ट्रायंगल इदे लाइन की राइट साइड मोतम ट्रायंगल अटे 2 का दीसुकोवच्चु लाइन की लेफ्ट साइड मोतम ट्रायंगल लाइन की राइट साइड मोतम ट्रायंगल मरी ఈ రెండింటిని కలిపినట్లయితే ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా నెక్స్ట్ ఇంకొకటి ప్లస్ 1 ట్రయాంగిల్ గా తీసుకుందాం ఇంకొకటి ప్లస్ 1 ట్రయాంగిల్ రైట్ ఇక్కడ చూడండి ఓవరాల్ గా మనకి ఈ షేప్ అనేది కనిపిస్తుంది ఈ షేప్ వరకైతే టోటల్ 8 ట్రయాంగిల్స్ గా తీసుకోవచ్చు దీన్ని ఎట్లా తీసుకున్నామో మనకు ఐడియా ఉంది నెక్స్ట్ 1 ఎట్లా వచ్చిందంటే ఇది దీన్ని 1 గా తీసుకోవచ్చు ఇది 1 ఇది ఇక్కడ నోట్ చేసి పెట్టాం నెక్స్ట్ ఈ లైన్ ని చూడండి ఈ లైన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లైన్ కి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ इदे लाइन की राइट साइड मोतम ट्रायंगल दी 2 का दीकना इवन अंटे इवन अंटे सो नेक्स्ट चूँ इक्कड़ चेक चेसुकुन्नट्लयिते ई रेंडु कलिपिते मनकु ओक ट्रायंगल अनेदि वस्तुंदि कदा दीनि 1 गा तीसुकुंदाम सो अंटे ओवराल गा दींट्लो एन्नि ट्रायंगल्स उन्नायि अंटे 8 प्लस 2 प्लस 2 8 प्लस 2 10 10 प्लस 2 12 अनेदि वच्चेदि 12 अनेदि इक्कड कनिपिस्तुंदि सो 12 ट्रायंगल्स अनेवि उन्नायि दींट्लो सो इदि मनकि ई ग्रांटेस्ट 33 कि संबंधिंचिनटुवंटि एक्सप्लेनेशन सो नेक्स्ट वीडियोलो मल्ली कलुद्दाम थैंक यू